పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. జీవితంలో కంటికి కనిపించకుండా మన మనసుకు మాత్రమే కనిపించే అద్భుతమే కళ. ఆ కళ మన కంటికి కనిపిస్తే ఇలా నా ప్రేమ కథలా ఉంటుంది. అంతలో హీరో డల్లగా ఇంటికి వస్తాడు. ఎప్పటి నుంచి మొదలుపెట్టారు తెల్లారేదాకా పార్టీ చేసుకోవటాలు? చేసుకుంటే చేసుకున్నారు, నన్నెందుకు మర్చిపోయారు? మర్చిపోయారా? ఎందుకులే నస్ అనుకున్నారా? ఏంట్రా, ఏమైంది? మాట్లాడవేంట్రా? నిద్ర వస్తే వెళ్ళి పడుకోవచ్చుగా, నన్నెందుకు డిస్టర్బ్ చేయటం? పాపా, నిన్న చిన్నతనం నుండి చాలా సినిమాలకి చాలా కథలు రాసుంటారు కదూ. నీ చిన్నతనం నుంచి కాదురా, నువ్వు పుట్టక ముందు నుంచే రాస్తున్నాను. అయినా ఇప్పుడు నా కథలతో నీకు పనేంటి? ఈరోజు నేను మీకు ప్రేమ కథ చెప్తాను, వింటారా? ప్రేమ కథ? మా రోజుల్లో ప్రేమ కథ రాయాలంటే ఎంతో కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎక్కడ చూసినా ప్రేమ కథలే. మీ యూత్ కి సెల్లో ఉండే ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క ప్రేమ కథ ఉంటుంది. నీ లవ్ స్టోరీ నీ దగ్గరే పెట్టుకో. పాపా ప్లీజ్, ఈ కథ నీకు తెలిసిన ఓ ప్రేమికుడి కథ. ఎప్పటికీ ప్రేమికులు అవ్వలేని కదా, వినండి పాప.
నాలో ప్రేమ పుట్టాలంటే నేను ప్రేమించే అమ్మాయిలో కూడా కాస్తో కూస్తో ప్రేమ గుణం ఉండాలి అనుకునేవాడిని. అలా ఒకరోజు ఈ ప్రపంచానికే ప్రేమను పంచే అమ్మాయిని చూశాను. తను నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నాను. కానీ టైం మన చేతిలో ఉండదు కదా. నేను నా ప్రేమను చూసిన ఆ రోజే తను కనిపించకుండా మాయమైపోయింది. ప్రపంచం అంత ప్రేమను పొందాలంటే నేను కూడా కాస్తో కూస్తో కష్టపడాలనుకుంటాను. అందుకే ప్రేమ కోసం వెతకడం మొదలుపెట్టాను. అలా నా ఫ్రెండ్స్తో కలిసి సిటీలో ప్రతి చోట ప్రతి మూలా వెతుకుతూ ఉండగా రోజు రోజుకి ఎండి చేప వ్యాపారం అయిపోతుంది జీవితం. అయినా సిటీలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, కలరింగ్లు, బిల్డింగ్లు ఉంటాయి అనుకున్నా. నీ లవ్ పుణ్యమా అని ఇలాంటి స్లమ్ ఏరియాలు కూడా తెలిసిపోయినారా? అయినా నీ ఏంజల్ ఒకసారి ఇక్కడ కనిపించిందని రోజు వస్తుంది అనుకుంటే అలా హౌ చూస్తూ ఉంటావు నాదం. ఏదో ఒక రోజు నా ఏంజల్ ని ఇక్కడెక్కడో పట్టుకుంటా. పట్టుకోవడం తర్వాత మాకైతే ఆ మేళ ఉండదు గుర్తులేదు. కనీసం నీకైనా గుర్తుందా? లేకపోతే ఎదురుగా వస్తే హలో ఎవరు నువ్వు అని అడుగుతావా? చూరి, మన మనసుకు నచ్చిన ఒక సినిమానే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అలాంటిది మనసుకు నచ్చిన ఒక అమ్మాయిని ఎలా మర్చిపోతాను చెప్పు. బతికించారా బాబు? ఆ మాత్రం క్లారిటీ ఉంది కదా నీకు. పిచ్చ క్లారిటీగా ఉంది. పిచ్చ మాకుంది కానీ క్లారిటీ నీకుందిగా. రే, మీ కేక్ కూడా నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో పిచ్చ క్లారిటీ ఉన్నట్టుగా. ఎంతైనా సిటీలో పెద్ద అదేదో సైకో ఆర్టిస్ట్ కదా. రే, నువ్వు బీటెక్ చదివినా ఇంకా నీకు జాబ్ ఎందుకు కాదు నాకు అర్థమైంది. అడగండి. గుడ్ మార్నింగ్ సూర్య. గుడ్ మార్నింగ్ సార్. వెళ్దామా? ఎనీథింగ్ అర్జెంట్? అలాంటిదే. ఎక్కడికి సార్? చెప్పొచ్చు కదా. సెలూన్ కెళ్ళి హెయిర్ స్టైల్ చేయించుకుని ఆ తర్వాత ఓ పేషెంట్ కలవటానికి వెళ్ళాలి. ఇస్ ఇట్ క్లియర్? ఆల్ క్లియర్ సూర్య. కమ్. హా సార్. కటింగ్ కా? ఆయన లైఫ్ స్టైల్లోనే హెయిర్ స్టైల్ లేదు కదరా. ఏ స్టైల్ చేయించుకుంటే మనకి ఎందుకురా? మనకి ఈరోజు హాలిడేనే. నాకు ఎప్పుడు హాలిడేనే. అరే, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మీరు అంతలోపు ఇంకో రౌండ్ వేసేయండి రా. ఈవినింగ్ పార్టీ చేసుకుందాం. పార్టీ అంటే ఓకే కానీ మీ నాన్న కట్టు వండుకోవద్దు. చూరి, నా బైక్ జాగ్రత్తగా చూసుకోరా. ఇది రోజు నాకు అలవాటేగా. ఆయన బైక్ ఎవడైనా డ్రైవర్ ఉంటాడరా? ఉన్నావుగా జాకి. ఈరోజు టాపిక్ దొరికింది. ఏటమినే గారు మనోని ఫ్రీగా వాడుకుంటున్నాడు. ఒక్కేసారి ఇస్తాడంటావా? ఇంకెంతకాలం సూర్య? అదే సార్, మా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. మీరు రిటైర్ అయ్యేంత వరకు నాకు అసిస్టెంట్ గోల్ తప్పుతని. సూర్య, నా ఏంజల్ గురించే మీరు అడిగేది త్వరలోనే దొరుకుతుంది సార్. ఈ కాలంలో ఒక్కరోజు కనిపించిన అమ్మాయి గురించి వెతకడం ఫూలిష్నెస్ అవుతుంది. ప్రతిరోజు ఎంతో మంది మానసిక సమస్యలను తెలుసుకుంటూ వాటిని సాల్వ్ చేయాలంటే మనం ఇంకెంత స్ట్రాంగ్ ఉండాలో తెలుసా? నువ్వేమో అమ్మాయి లైఫ్ అనుకుని ఓ రకం ఫోబియాలోకి వెళ్ళి పేషెంట్ అవుతాం అనిపిస్తుంది. మనసు పారేసుకున్నానంటే మానసిక వ్యాధి అంటారేంటి సార్? అయినా మీకు మాకు ఉన్న జనరేషన్ గ్యాప్ కూడా ఒక రకమైన మానసిక సమస్య. అదే నేను అంటున్నాను సూర్య, నీ లవ్ కి జనరేషన్ కి ఏమైనా సంబంధం ఉందా? నచ్చిన అమ్మాయి కనపడగానే ఐ లవ్ యూ చెప్పాలి. వర్కౌట్ అవ్వకుండా షాపింగ్లు ఎక్కువైనాయి అనుకో, వెంటనే బ్రేకప్ చెప్పాలి. ఒకసారి ఆలోచించు. మీరు చెప్పారు కదా, ఆలోచిస్తాను. అయినా మనం ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించడానికి వెళ్తున్నాం? తెలుగు రాష్ట్రాల్లో టాప్ బిజినెస్ మ్యాన్ శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్తున్నాం. సార్, సార్ గార్డెన్లో ఉన్నారు. ఓ, అక్కడ ఉన్నారా? సార్, ఇప్పుడే జస్ట్ ఫాలో అవ్వమన్నాను. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? హాయ్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. యా మిస్టర్ కేకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. కాల్ చేస్తాను, బాయ్. పడిపోయా?
ఎదురుగా నేను చూసి నా ఏంజల్ వచ్చింది అనుకున్నాను. అర్థం కాలేదు. నా ఏంజల్ అనుకున్నాను అంటే నేను ఏంజల్ అనేనా? ఎంత హ్యాపీగా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఏంజల్వే, కానీ నా ఏంజల్వి కాదు. నీకు విషయం తెలుసా? ఏంటి? నేను కూడా ఏంజల్ని. ఎస్ యు ఆర్. ఆ డన్ సూపర్ గా ఉంది. అది నా కోసం నేను క్రియేట్ చేసుకున్న నా ఫేవరెట్ ప్లేస్. నైస్. మరి నీ ఏంజల్ ని ఈ ఏంజల్ కి ఎప్పుడు పరిచయం చేస్తావు? నా ఏంజల్ ఇంకా నాకే పరిచయం అవ్వలేదు. ముందు మనిద్దరం పరిచయం అవ్వాలి కదా. ఐఎమ్ సూర్య. సూర్య, నువ్వు మళ్ళీ వస్తావా రేపు? నేను రాను, మా సార్ వస్తారు అనుకుంటా. ఓ రావా, అయితే ఓకే, బాయ్. పండు. క్యారెక్టర్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏం సూర్య? సార్, ఇంటి ముందు మాయమై ఇంటి వెనకాల ప్రత్యక్షం అయ్యో, ఏంటి అవతారం? ఆ అమ్మాయిని చూసి పుల్లో పడిపోయాను సార్. ఆ అమ్మాయిని చూసి పడిపోవటం మీ యూత్ కామనేగా. ఎలా ఉంది అమ్మాయి? భలే ఉంది సార్. ఇలాంటి చోట ఎంత హ్యాపీనెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు. సూర్య, నీకు గుడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? అది నువ్వు ఎప్పటి నుంచి నన్ను అడుగుతున్నావుగా పర్సనల్ గా డీల్ చేయడానికి ఒక కేసు ఇమ్మని. ఈ రోజు నుంచి ఈ కేసు నువ్వే అబ్జర్వ్ చేస్తున్నావు, వీలైతే నువ్వే డీల్ చేస్తావు. నిజం చెప్పండి సార్, 1 వీక్ లో రిజల్ట్ చూపిస్తా. ఎవరు సార్ నా ఫస్ట్ పేషెంట్? అక్కడ నవ్వుతూ నుంచుందే తనే నీ ఫస్ట్ పేషెంట్. ఏమంటున్నారు సార్? జోక్ చేస్తున్నారా? నో, షీ ఇస్ నాట్ నార్మల్ అన్నాడు వాళ్ళ ఫాదర్. ఆ అమ్మాయికి పిచ్చి అంటే మనకి పిచ్చి అనుకుంటారు. ఇప్పుడే మాట్లాడొస్తున్నా, షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చూడు సూర్య, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడున్న ఈ కాలంలో 198 మంది అలాంటి ప్రాబ్లం ఒకటి ఉందని కూడా తెలియకుండా ప్రతిరోజు జరిగే తప్పుల్ని కాలం మీదో, దేవుడి మీదో, భార్య మీదో, భర్త మీదో, లేదంటే ఎదుటి వాడి మీదో వేసేసి బ్రతికిస్తున్నారు. అలాంటి వాళ్ళలో నువ్వు ఒకటి. ఇప్పుడు ఏమంటారు? ఈ కేసు నన్ను హ్యాండిల్ చేయమంటారు అంతేగా? ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. శృతికి వస్తేసిన దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ బిజీ లైఫ్ వల్ల తన స్కూల్లోనూ కాలేజీలోనూ చదువు తప్ప బయట నార్మల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగింది. అంత మాత్రానికి పిచ్చిదైపోతుందా సార్? అసలు దాన్ని పిచ్చి అంటారా సార్? డబ్బుకి జీవితానికి తేడా తెలుసుకోకపోతే లైఫ్ ఇలాగే ఉంటుంది. కానీ తన గురించి శ్రీనివాస్ చెప్పింది విన్న తర్వాత తనది చాలా చిన్న ప్రాబ్లం అని అర్థమైంది. అసలు ప్రాబ్లమే లేని కేసుని నాకు ఇస్తే అంత బిల్డప్ ఇచ్చారు సార్? అయినా మాకు బయట చాలా పనులున్నాయి, ఈ కేసుని మీరే హ్యాండిల్ చేసుకోండి. అయినా నువ్వు ఇక్కడ పెద్దగా చేయాల్సింది ఏమి లేదు, రోజు ఇక్కడికి వచ్చి కొంత టైం స్పెండ్ చేయ చాలు. తర్వాత మిగతాదంతా ఎప్పట్లాగా మీరే చూసుకుంటారంటారు, అంతే కదా? పదండి సార్. ఏంట్రా అలా ఎర్రమొహాలేసి చూస్తున్నారు? మనం చేయలేని ఏదో పనులు పక్కోడు చేస్తే అదేదో గొప్ప అన్నట్టు ఇలా చూడబట్టే మన దేశం ఇలా తగలడింది. మీరు గొప్పగా తాగుతున్నారని చూడట్లేదు అంకుల్. మరి ఎందుకు చూస్తున్నట్టు? మీరు ఇదే ఫ్లోలో తాగితే మాకు మందు మిగలదని. రే, పక్కోడు కాస్త ఎక్కువ తిన్నా ఎక్కువ తాగినా చూసి ఓర్వలేకపోవటం వల్ల ప్రపంచంలో తగలడింది అని అంటారు. అవును. మీ సినీ అస్త్రాలు మా మీద ఎందుకు అంకుల్? కాస్త మా మీద జాలి చూపించండి. రే చూరి, ఎందుకురా భయం? ఇది అయిపోతే ఇంకా నా దగ్గర లేదా ఏంటి? అంకుల్, నాకొక చిన్న డౌట్. మీకేమో మందు తాగటం హాబీ, సూర్యకి మాత్రం మందు అస్సలు అలవాట్లేదు, ఎందుకంటారు? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆడు నా కొడుకేనా అని అడుగుతున్నావా? సిస్టర్ తోడు అంకుల్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. వీడికే రోజు ఇది చేయి అది చేయి అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నీకు ఇష్టమైన దారిలో నీకు ఇష్టమైన పద్ధతిలో వెళ్ళమని చెప్పాను. నాకు ఇతరుల జీవితాలు కథలుగా రాయటం ఇష్టం, వీడికి ఇతరుల మనసులు తెలుసుకోవటం ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం చెప్పాను. ఏంటంకుల్? అది మీ నాన్న ఏ పని అయితే చేయకపోతే బాగుంటుందనిపిస్తుందో ఆ పని జీవితంలో ఎప్పటికీ చేయొద్దురా అని చెప్పాను. నాకు మందు తాగటం ఇష్టం, వీడికి అది ఇష్టం ఉండదు. మా నాన్నకి అస్సలు మందు అనమాట ఉండదు, అందుకే నేను తాగుతున్నాను. ఇదో వంకెద ఒకే. ఎరా, మొన్న ఎవరో అమ్మాయిని ప్రేమించానన్నావు, ఆ అమ్మాయితో చెప్పావా? లేదు పాపా, ఇంకా అమ్మాయి కనిపించిందే. సూర్య, ఈరోజు ఉదయం నీకు ఏంజల్ కనిపించింది అన్నావు, తర్వాత కాదన్నావు. అసలు కనిపించిందా లేదా? అసలు కనిపించింది ఎవరు? అసలు ఏం జరిగింది సూర్య? అదెందుకు అడుగుతావులే. ఈరోజు నేను కేకే గారు ఒక పేషెంట్ని చూడ్డానికి వెళ్ళాం. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూశాను. కాసేపు తనే నా ఏంజల్ అనుకున్నాను, కానీ కాదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అందమైన అమ్మాయే నా ఫస్ట్ పేషెంట్. నా అమ్మాయి పేషెంట్ అంటే
నాకు అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు బావా. కొన్ని కొన్ని నమ్మాలి బావా, తప్పదు. ఇంకేముంది, ఒక లవ్ స్టోరీ ఎండ్, రేపటి నుంచి ఇంకో కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది అంతేగా. అలాగేం లేదు పప్పా, అయినా నా ఏంజల్ నన్ను వదిలేకడ పోతుంది. ఇది సూర్యగడ లవ్ స్టోరీ, ఇక్కడ హార్ట్ ఒకటే, స్టోరీ ఒకటే. అయినా నాది చాలా చిన్నగుండి పప్పా, ఇక్కడ రెండో స్టోరీకి ప్లేస్ లేదు. అది డైలాగ్ అంకుల్, ఈ డైలాగ్ మీ సినిమాలో వాడేసుకోండి, ఏం పర్వాలేదు. చూద్దాం. ఏం పాఠశాల బాబు, మాకు కూడా చెప్తే మేము కూడా రోజుకో గంట అరగంట వెళ్ళి వస్తాం. ఏంటి పాపా, ఈ మధ్య యూత్ పాటలు పాడుతున్నా అపార్థం చేసుకుంటున్నారు. ఆహా, అలాగా. ఫస్ట్ డే నా ఫస్ట్ పేషెంట్ ని చూడడానికి వెళ్తున్నాను పాపా. నువ్వు పేషెంట్ ని చూడడానికి వెళ్తున్నట్టు లేదు, పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు ఉంది. పాపా, ఇప్పుడు నేను వెళ్ళేప్పుడు దారిలో ఏంజల్ కనిపించింది అనుకో, నేను నీటికి కనిపించాలి కదా. ఇది పిచ్చి అయితే కాదు కదా, ఇలా పిచ్చి పిచ్చిగా నవ్వుతేనే లేనిపోని డౌట్లు వస్తాయి. రే, ఏ చేసిన మనస్ఫూర్తిగా చేయి, బాగుంటుంది. అలాగే పాపా, బాయ్. బాయ్. ఎవరికే ఇది? అయ్యే గారికండి. అయినా ఈ ఇంట్లో నాకు మిగిలిన ఒకే ఒక్క పని, ఆయనకి రోజుకు ఒక కప్పు కాఫీ ఇవ్వడం. అది కూడా నువ్వే చేసేస్తే ఇక నేనేం చెయ్యాలే? అది ఇలా ఇచ్చి మీ మేడం గారు లేచారో లేదో చూసి ఆవిడ గారికి ఇవ్వు కాఫీ. అలాగేనండి. నా బంగారు తల్లి లేచిందా? మీ కూతురు పుట్టగానే నన్ను సగం మర్చిపోయారు, అది మీ బిజినెస్ లోకి ఎంటర్ కాగానే నన్ను పూర్తిగానే మర్చిపోయారు. నువ్వు ఇక్కడుంటే మర్చిపోయావనేమో, కానీ నువ్వు ఉండేది ఇక్కడ, ఎలా మర్చిపోగలను? ఏవీ లేని ఆ రోజుల్లోనే ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నా కూతురుతో మాట్లాడలేక మీతో గడపను లేక టీవీ ముందు కూర్చొని సినిమా చూపిస్తా మామా, రేసుగుర్రం సినిమాలన్నీ చూస్తూ ఉన్నాను. ఎంచక్క, అప్పుడే ఓ అబ్బాయిని కనుంటే అందరు కుర్రాళ్ళలాగా ఉద్యోగం లేకుండా నాతో పాటు ఇంటి పట్టునే పడుండేవాడు. మీరేమో సోషల్ రెస్పాన్సిబిలిటీ అవి ఇవి అని నాకు ఆపరేషన్ చేయించేశారు. పోనీ, ఇప్పుడు ట్రై చేద్దామా? ఇప్పుడు కష్టమేమో కదా. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. సుభద్ర, ఇతను సూర్య, మన శృతిని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్. సూర్య, నీకు ఇంట్లో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, బట్ అట్ ఎనీ కాస్ట్ నా డాక్టర్ మాత్రం నార్మల్ అవ్వాలి. తప్పకుండా సార్, ఈ సూర్య వచ్చాడుగా ఇక అంతా హ్యాపీనే, ట్రస్ట్ మీ సార్. నేను వెళ్ళొస్తాను, టేక్ కేర్ సూర్య. ఎక్స్క్యూజ్ మీ మేడం, శృతి గారు ఎక్కడున్నారు? చూడు బాబు, ఆయన్ని సార్ అంటే అన్నావు కానీ నన్ను మాత్రం మేడం అని పిలవకు, ఏ అక్కో ఆంటీయో అని పిలువు, వినడానికి ఆప్యాయంగా ఉంటుంది. ఓకే మేడం, ఓకే ఆంటీ. సరే, తన పై రూమ్ లో నిద్రపోతుంది, వెళ్ళు. ఓకే, జాగ్రత్త బాబు. ఈరోజు ఎప్పుడు లేస్తుందయ్యా? ఏంటి నిద్ర లేపొచ్చుగా? అయితే అయితే నువ్వు వెళ్ళలేపు, అంటే టైం అయిపోతుందని. దేవుడా, ఏంటయ్యా ఈ కర్మ, పండోడు కూడా భయంతో చచ్చిపోతున్నాడు కదయ్యా. ఎందుకు భయం, దేనికి భయం? ఇంతకీ మీరెవరు? నా పేరు సూర్య, మీ శృతి మేడంని ట్రీట్ చేయడానికి వచ్చిన డాక్టర్ని. ఇందాక మీరేదో భయం అంటున్నారు. పండు మా మేడం ని నిద్ర లేపమంటే భయపడుతున్నాడు సార్. భయం ఎందుకు, ఎంత క్యూట్ గా పడుకుందో చూడండి పసిపాపల. అబ్బా అలాగా, ఇది కార్పొరేట్ కంపెనీయా అమ్మాయి రూమా? అంటే ఇది మా మేడం గారి డిజైన్డ్ డ్రీమ్ రూమ్ అండి, అందుకే ఇలా పేషెంట్లు అవుతారు. మీ మేడం హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు, ఇలా హాయిగా నిద్రపోయే వాళ్ళని మేడం మేడం అంటూ అరిచి గోల పెట్టకూడదు. శృతి, 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 ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. గుడ్ మార్నింగ్. ఇక నా గురించి చెప్పాలంటే నా పేరు పండు, ఈ ఇంట్లో నేనే సీనియర్ మోస్ట్ పనౌండ్ని. ఈ ఇంట్లో నేను అనుభవించిన కష్టాలు, అనుభవిస్తున్న కష్టాలు అన్నీ చూసి ఎదుటి వాళ్ళ కష్టాలు పడకూడదని జాలితో చెప్తూ ఉంటాను, కానీ ఎవడి ఉండు. అంటే ఇందులో మీ తప్పేం లేదు సార్, కూల్గా ఉంటుంది కదా అని సముద్రం దగ్గరికి వెళ్ళారు, అక్కడ సునామీ వస్తుందని మీరేమైనా కలగన్నారా ఏంటి?
అవును పండు, అయినా నిన్నే నన్ను చూసింది కదా. గజనీ లాగా ఫోటోలు ఏమైనా మెయింటైన్ చేస్తుందా? నాది ఒకటి ఇస్తే బెటర్ ఏమో. మీరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంత లేదు ఇక్కడ. చిన్నకృష్ణ వచ్చాడు. ఎవరు చచ్చాడు? సచ్చాడు కాదండి, చిన్నకృష్ణ గారు వచ్చారని చెప్తున్నాడు. మళ్ళీ ఈ క్యారెక్టర్ వారు వస్తాడుగా, మీరే చూస్తారు. అదిగో వచ్చారు. శృతి మేడం లేచిందా? ఆ లేచారండి. మూడు ఎలా ఉంది? అది మూడు చాలా కూల్ గా ఉంది సార్. ఇప్పుడే కూలింగ్ ఎక్కువైపోతే నేను సార్ కిందికి వచ్చేసాను అనమాట. హాయ్ బై ద వే, నా పేరు చిన్నకృష్ణ, సన్ ఆఫ్ సత్యమూర్తి, కేర్ ఆఫ్ కృష్ణమూర్తి. నేను ఇంట్లో అల్లుండి. ఇలా రానండి, ఇంటికి అల్లుండి అనమాట. ఇంతకీ ఇతను ఎవరు? ఈయన మన శృతి మేడం కోసం వచ్చిన. శృతి మేడం? ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టర్ అండి. ఓ డాక్టర్, హాయ్ డాక్టర్. డాక్టర్ అంటే సైకాటిస్ట్ రైట్? ఎస్. మీరు మనిషిని ఎలా చూడగానే అలా పట్టేస్తారు? మీకు చేతపడలేదు అలా ఉంటుందా? చూడంగానే తెలీదు, స్టడీ చేశాక తెలుస్తుంది. ఇందుకే మేడం మిమ్మల్ని కుమ్మేస్తా ఉంటారు. పండు, గమనండు. ఓకే, తన హెల్త్ త్వరగా క్యూర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ టు మీ అండ్ మై ఫ్యామిలీ ఆల్సో. ఓకే. యప్. చిన్నకృష్ణ, అదిగో మేడం వచ్చి. ఈరోజు ఏ మూడ్లో ఉంది ఏంటో. గుడ్ మార్నింగ్ శృతి. ఏంటి, ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? అంటే తాత ఈ రోజుకి ఒకసారి వచ్చి చూసేమన్నారు, సో అందుకొచ్చా. అక్కడ మీ తాత షేర్ల కోసం గొడవ పడుతుంటే నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావా? అంటే నీ హెల్త్ కేర్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకని. ఓకే సార్. సమయ పెట్టరా శృతి, ఈరోజు నిజంగానే ఆఫీస్కి వస్తావుగా? ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, నువ్వు అలాగండు. ఆఫీస్కి వస్తున్నావు లేదని డౌట్ అంతే. ఈడేంటి ఎక్స్ట్రా చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఇప్పుడు చూడండి ఏం జరుగుద్దో. అంటే శృతి, ఈరోజు ప్రామిస్ ఆఫీస్కి వస్తావుగా? ఏం చిన్న కృష్ణ, నేను ఆఫీస్ రాకపోవడం ఏంటి? అంటే కన్ఫర్మేషన్ కోసం అడిగా అంతే. సారీ సార్. పని చేయటం వచ్చావు, పని నేర్చుకోవడం వచ్చావా? చిన్న సైజ్ ఆంబోతులగా ఇంట్లో మొత్తం విత్తనేస్తావా? అయినా ఇలాంటి ఎంకరేజ్ చేస్తా శృతి. వాడిని కొట్టేసింది, ఇది ఆయనకు రొటీన్ లేండి. ఈ క్యారెక్టర్లోకి వచ్చేసింది. ఇన్ని రోజులు నీకు మనసు లేదనుకున్నా, అసలు నువ్వు మనిషివే కాదు. మనసా? అసలు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు నీకు తెలుసా? నువ్వు మళ్ళీ వస్తావా రేపు? నేను రాను, మా సార్ వస్తారు అనుకుంటా. నువ్వు మళ్ళీ రానన్నావు? ఈ పిల్లకి అన్ని కుడుతున్నాయి. అంతేలేండి, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? సినిమా బాగానే ఉంది కదా నాన్న, ఎందుకు డల్ గా ఉన్నావు? నీ కొత్త పేషెంట్ అందంగా లేదా ఏంటి? అందం క్యారెక్టర్ ని బట్టి ఉంటుంది పాప, కనిపించే రూపాన్ని బట్టి కాదు. అసలు ఏమైందిరా? పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తే లాగిబెట్టి ఒక్కడు కొట్టింది. మైండ్ సెట్ సరిగ్గా లేని డీల్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ కామనే కదా. నన్నే కాదు పాప, వాళ్ళ ఇంట్లో రోజు చాలా మందిని కొడుతుంది, కానీ కొట్టే కారణాలే చాలా విచిత్రంగా ఉంటున్నాయి. అలాగా అర్థం చేసుకోవటానికి తంది 2 గంటల సినిమా కాదురా జీవితం. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక జీవితం కావాలి. ఏం చేయాలో బాగా ఆలోచించుకో. ఏం చేస్తే బాగుంటుంది? ఫ్రెండ్షిప్ చేస్తే? నీకు అలా అనిపిస్తే అలాగే చేయరా. అయ్యో, నాకు ఇంటికేం సంబంధం లేదండి. నా పేరు సూర్య, నేను సైకాలజీ స్టూడెంట్. ఈ ఇంట్లో పిచ్చిదానికి ట్రీట్మెంట్ చేయడానికి ఇలా వస్తుంటాను. మీరు? నా పేరు సుధామూర్తి, ధరణి ఫౌండేషన్ నుంచి వచ్చాను. శృతి ఫోన్ చేసి రమ్మంటేను. ఈ పిచ్చిదానిలో ఈ యాంగిల్ కూడా ఉందన్నమాట. ఏంటి, ఆఫీస్ అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వస్తారా డొనేషన్ కోసం? ఇలా అందరిని అడుక్కోపోతే పని చేసుకోవచ్చుగా. సిగ్గు అనిపించట్లే, అంటే థింక్ వన్స్. సాటి మనిషి ఆకలి తీర్చడం కోసం సహాయం అడగడం కూడా అడుక్కోవడమే అయితే నేను దానికి ఎప్పుడు సిగ్గుపడ్డు బాబు. శృతి గారి ఆశ్రమానికి ఫోన్ చేసి రమ్మన్నారంటండి, ఏమైనా హెల్ప్ చేస్తారేమో. ఇలాంటి గురించి తెలీదు, ఆశ్రమాల పేర్లు చెప్పి కోట్లు సంపాదించేస్తారు. శృతి గురించి మీకు తెలీదు, ద గ్రేట్ బిజినెస్ ఉమెన్, ఒక్క రూపాయి అది బయటికి. ఇలా ఫౌండేషన్ పేర్లు చెప్పి డబ్బులు సంపాదించాలని జైల్లో పెట్టాలి. ఏం జరిగింది? సారీ సుధమ్మా, ఏమనుకోదు, ఇడియట్ కి అస్సలు బుద్ధి లేదు. ఈ ప్రపంచంలో పనికిరాందంటూ ఏదైనా ఉందంటే అది వీడే. శృతి ఇప్పుడు వచ్చింది. సరే వదిలేయండి, చాలా రోజులైంది చూసి. ఎలా ఉన్నారు, ఏమైనా తీసుకుంటారా? పండు ఫోన్ చేసి రమ్మన్నారు కదా. అడగడం మర్చిపోయాను, ఆశ్రమంలో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? పొద్దున్న ఏదో మీటింగ్ అరేంజ్ చేసినట్టున్నావు. అదే అంకుల్, నేను అడుగుతుంటే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అదేం లేదు నాన్న, సుధమ్మని నేనే పిలిచాను. మీకు విషయం తెలుసా, సుధమ్మ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. డబ్బులు సంపాదించడానికి కాదు, అనాథలుగా ఉన్న వాళ్ళందరూ వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడడానికి ఇక్కడే పనిచేస్తూ ఇంకొంతమంది అనాథలకి హెల్ప్ చేస్తారన్నమాట. ఐడియా చాలా బాగుంది కదా నాన్న. ఐడియా నీకు నచ్చిందంటే తప్పకుండా మంచిదే ఉంటుంది. ఇప్పుడు ఇస్తానంటారు మేడం, తర్వాత వద్దంటారు. ఎన్ని చూడలేదు, ఎంతమందిని చూడలేదు.
సుధమూర్తి గారు, నెక్స్ట్ సండే మా శృతి బర్త్డే ఉంది, ఆ రోజు వచ్చారంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను. అలాగే అండి, సండే నా బర్త్డేనా? అదండి, మీకు తెలీదా? బర్త్డేనే. అవునా? అయితే చలో పదా. చలో చలో. సుధమ్ వచ్చింది పండు మన ఇంటికి. నిద్దరో లేపితే కొడుతుంది, పని వాళ్ళ మీద అరిస్తే కరుస్తుంది, పైగా ఇలా హెల్ప్ కూడా చేస్తుంది. నైస్, ఇంట్రెస్టింగ్ కేస్. దీని ఎక్స్ప్రెషన్ అర్థమైతే అవ్వట్లేదు, దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. హాయ్. హలో. నువ్వు ఈ యాంగిల్లో సూపర్గా ఉన్నావు తెలుసా, ఇదే కంటిన్యూ చేయొచ్చుగా. ఎలా? అదే, సుధామూర్తి గారిని పిలిచి మరీ హెల్ప్ చేస్తున్నావు చూడు. ఈ యాంగిల్లో ఏంజిల్లా ఉన్నావు. గవర్నమెంట్ రైతు రుణాలు మాఫీ చేసినా చేయకపోయినా నన్ను కొట్టినందుకు నేను మాత్రం నేను మాఫీ చేసేసాను. నేనా? నేను ఎవరిని కొట్టనే. ఓకే ఓకే. నా ఏంజిల్లా మంచి పనులు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. కానీ చెడు జరిగినంత త్వరగా మంచి జరగదు కదా. నా ఏంజిల్ని మీకు ఒకసారి పరిచయం చేస్తాను, మీ ఇద్దరు కాంబినేషన్ అద్దరిపోద్ది. నేను కూడా ఏంజల్నే కదా. కనిపిస్తోందిగా. అవును, మరి ఎప్పుడు ఎందుకలా అందరిని కసురుకుంటూ ఉంటావు? ఎప్పుడు ఇలాగే కూల్ గా సంతోషంగా ఉండొచ్చుగా. నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటా. కానీ నా ఏంజల్ మాత్రం తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉంచుతుంది. ఎవరు ఏంజల్? లవ్ చేస్తున్నావా? నా ఏంజల్ ని చూడనంత వరకు మన ఒంటికి ప్రేమంటే పడదనుకున్నాను, కానీ తనని చూశాక ప్రేమంటే మనసుకు సంబంధించిందని తెలిసింది. నువ్వు చాలా బాగా మాట్లాడతావు. ఇక్కడ నాతో ఎవరు ఇలా ఫ్రెండ్లీగా ఉండరు. నా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు, ఈవెన్ మా పప్పా కూడా. మరి నీ ఏంజల్ లవ్ స్టోరీ ఈ ఏంజల్కి ఎప్పుడు చెప్తావు? అయ్యో తప్పకుండా, కానీ ఇప్పుడు కాదు. ఏ, ఎందుకు? ఆ చిన్ని కృష్ణాడు వల్ల నా మూడంతా పాడైంది. నాకు కూడా. వాడు పెద్ద వేస్ట్ ఫెలో, వాడి వల్లే సుధమ్మకి ఇంకా వాళ్ళ ఆశ్రమానికి చాలా నష్టం జరిగింది. నీకు సుధమ్మ ముందు నుండే తెలుసా? తను ధరణి ఫౌండేషన్ కోసం చాలా కష్టపడుతుంది. ఇప్పటి నుంచి నేను కూడా మంచివాడిని. ఎందుకు? నీకేం చేయాలనిపించినా నాతో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. చెప్పండి సార్. నీ ఫస్ట్ పేషెంట్ అలౌన్ సూర్య. ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ సార్. పేషెంట్ గురించి పూర్తిగా తెలియాలంటే ఇంట్లో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వు. అయినా ఏంటి సార్, మీరు ఫస్ట్ ఇయర్ పిల్లోడు చెప్పినట్టు చెప్తున్నారు. ఈ కేసు అయినా కంప్లీట్ గా నాకు వదిలేయండి, 1 వీక్ లో రిజల్ట్ చూపిస్తాను. అయినా ఇంట్లో అందరు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు, మీరు టెన్షన్ పడకండి. సూర్య అంటాను. మరి ఇంకే ఫ్రెండ్ అయింది అంటున్నావు, నెక్స్ట్ లెవెల్ లవ్వే కదా. జాగ్రత్త, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అంటున్నావు. ఆర్య సమాజ్ తలుపులు మీలాంటి వాళ్ళ కోసం ఎప్పుడు తెరిచే ఉంటారా? పాపా, అది డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్షిప్ మాత్రమే. అయినా నా లైఫ్ లో లవ్ అంటే అది నా ఏంజిల్ వచ్చిన తర్వాతే, అది కన్ఫర్మ్. నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు ఫిక్స్ అయిపో. బై బాయ్. బాయ్ నాన్నా. ఎవరెక్కడికి వెళ్ళినా ఏది ఫిక్స్ అయినా కొన్ని పరిచయాలు మన జీవితాలనే మార్చేస్తాయి. వెళ్ళెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సూర్య, హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఎవ్రీథింగ్ గుడ్ సార్. యు నో సూర్య, రోజు ఆఫీస్కి ఒక్కడే వెళ్ళలేకపోతున్నాను. నన్ను తొడగరమ్మంటారా సార్? ఐ మీన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ శృతి. శృతిలో ఏమైనా చేంజ్ ఉందా? ఇంకా ఎంత టైం పడుతుంది తను నార్మల్ అవ్వడానికి? మనం ఏం చేయొచ్చు సార్? శృతి చాలా హ్యాపీగా ఉంది, కానీ మళ్ళీ వెంటనే బాధగా కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అవుతుంది. కోపం ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో చెప్పలేకపోతున్నాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే తనే నార్మల్గా ఉంది. మీరే చూడండి, కొద్ది రోజుల్లో ఇల్లు బోర్ కొట్టి తను మీతో పాటు హ్యాపీగా ఆఫీస్కి వస్తుంది. What are you saying, Surya? అంటే శృతికి ఏం కాలేదు, షీల్ బి ఫైన్ అంటున్నాను సార్. నో సూర్య, యూఆర్ కంప్లీట్లీ రాంగ్. నా శృతికి టైం అంటే మనీ, అండ్ షీఈస్ వేస్టింగ్ టైం. అసలు కేకే శృతి గురించి నీకేం చెప్పారో నాకు తెలీదు. నువ్వు ముందు శృతి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. శ్రీనివాస్ వన్ అండ్ ఓన్లీ డాటర్ శృతి. అసలు తను ఎలా ఉండేదో తెలుసా? సుభద్రా,
ఏంటి చిట్టి తల్లి ఇలా ఒంటరిగా కూర్చున్నావు? తీసుకోండి. నా చిట్టి తల్లికి ఏమైంది ఇలా డల్గా కూర్చుంది? మీకోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తోంది. ఎందుకు ఇలా ఉందో మీరే అడిగి తెలుసుకోండి. ఏమైంది చిట్టి తల్లి? అప్పుడే ఆఫీస్ వర్క్ అయిపోయిందా డాడీ? ఇంత త్వరగా వచ్చేసా? ఇంకా చాలా వర్క్ ఉందమ్మా. డాడీ అలసిపోయి ఈ చిట్టు తల్లిని చూడడానికి ఇంటికి వచ్చేసాడు. అదేంటి డాడీ, నువ్వు ఇలా అలసిపోతే మన రిచ్ పర్సన్స్ ఎలా అవుతాం? అదేంటే అలా అడిగావు? ఇప్పుడు మనకేం తక్కువైందని? ఈ చుట్టుపక్కల ఊళ్ళలో డాడీయే పెద్ద కాంట్రాక్టర్ తెలుసా? లేదు మమ్మీ, బిజినెస్ లో మనం చాలా పూర్. కావాలంటే పెప్పచ్చు డాడీ. టాప్ 10 లో మనం లేమంటే మనది పూర్ బిజినెస్ కదా డాడీ. నా శృతి 7th క్లాస్ చదువుతున్నప్పుడే నాకు 50 lakhs కాంట్రాక్ట్ వచ్చేలా చేసింది. మా స్కూల్ కొత్త బ్రాంచ్ ని ఓపెన్ చేయాలని బిల్డర్స్ కోసం వెతుకుతుండగా శృతి నా దగ్గరకు వచ్చి, మా డాడీ ఫేమస్ కాంట్రాక్టర్ అని చుట్టుపక్కల గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ మీరే చేస్తారని చెప్పింది. అందుకే మా స్కూల్ ప్రాజెక్టులన్నీ మీకే ఇద్దామని మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. యు నో వాట్, 100 crore ప్రాజెక్ట్ ఓకే అయితే గ్రాండ్ పార్టీ ఇస్తుందే గాని ఒక్క స్మైల్ కూడా ఇవ్వదు. ఎందుకంటే ఆ చిన్న చిరునవ్వు కూడా తన వెనక్కి లాగేస్తుందేమో అని. ఈ రోజు మా కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఉంది అంటే దానికి కారణం నా కూతురని గర్వంగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. నవ్వడం నీ పని. ఇక్కడికి వచ్చే క్లయింట్స్ తో మాట్లాడే ప్రతి మాట నవ్వుతూ మాట్లాడాలి. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ఇష్టం లేకపోతే జాబ్ మారేట్. 24 hours వర్క్ లో ఉంటున్న నా కూతురు సడన్ గా ఒకరోజు. ఒక లైఫ్ అంటే ఇంతేనా? ఇంకేం చేయలేమా? అప్పటి నుంచి ఆఫీస్కి రావడం మానేసింది. ఇప్పుడు మనం చూస్తున్న శృతి నా శృతి కాదు. ఐ థింక్ డాక్టర్ ని కంప్లీట్ గా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐల్ టాక్ టు హిమ్. సార్ సార్, ఐ నో ఎవ్రీథింగ్ సార్. శృతి గురించి ఏదో క్యాజువల్ గా చెప్పాను అంతే. అయినా ఇలాంటి కండిషన్లో మనం అస్సలు తొందరపడకూడదు. ఫస్ట్ శృతి డైలీ యాక్టివిటీస్ ని అబ్జర్వ్ చేసి తనతో ఒక రిలేషన్ ఏర్పడ్డాక దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఓకే, సారీ సూర్య. నా కూతురే నా ఇన్స్పిరేషన్. యునో, నా కూతురు లేకుండా నేనేం చేయలేకపోతున్నాను. ఇట్స్ ఓకే, టేక్ యువర్ టైమ్, బట్ ఐ వాంట్ మై డాటర్ బ్యాక్. తప్పకుండా సార్, మీరు అస్సలు టెన్షన్ పడకండి. మరి నేను వెళ్ళొచ్చా? Yes. ఏంటి సార్, మా మేడం గురించి పూర్తిగా తెలుసుకున్నట్టున్నారు? ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషంగా ఉండాలనుకుంటాడు. కానీ నా కూతురు రాక్షసులా ఉండేదని ఆయన ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు పండు. అయినా ఆ క్యారెక్టర్ ఏంటి పండు, బై బర్త్ ఇలాంటి మనుషులు కూడా ఉంటారని నాకు ఈ రోజే తెలిసింది. అయినా మా సార్ మీకు అన్ని విషయాలు చెప్పుంటారు, కానీ ఒక్క విషయం మాత్రం చెప్పుంటారు సార్. ఇన్ని విన్నాక వినడానికి ఇంకో విషయం కూడా ఉంటుందా పండు? అంటే ఇది కొంచెం డిఫరెంట్ యాంగిల్ అండి, ఎక్స్పెక్ట్ చేయడం కొంచెం కష్టం. చూడండి శ్రీనివాస్, తెలిసిన వాడివి కదా అని ఈ కంపెనీలో 30% ఇన్వెస్ట్ చేశాను, కానీ ప్రాఫిట్ లో 5% ఇస్తానంటే ఎలా? ఏ కంపెనీ అయినా డెవలప్ అవ్వాలంటే ప్రాఫిట్స్ ఇలాగే షేర్ చేసుకోవాలండి. అదంతా నాకు అనవసరం అండి. ఈ రోజే నా షేర్స్ అన్ని ఆ ఎన్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. నా షేర్స్ నాకు ఇచ్చేయండి. ఇప్పటికిప్పుడు షేర్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే కంపెనీ ప్రాబ్లం అవుతుందండి. అంకుల్, నేను మీ మనవడి చిన్నికృష్ణని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరేమంటారు? అది ఎనీ ప్రాబ్లం? నో 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 నో, నాకు ఓకే, ఫిక్స్, నాకు ఓకే, నాకు ఓకే, నాకు ఓకే, నాకు ఓకే. షాకింగ్ న్యూస్ కదా సార్? ప్రపంచంలో ఇంతకన్నా షాకింగ్ న్యూస్ ఉంటుందా పండు? ఆ చిన్ని కృష్ణ గారు ఇంటికి రాగానే నేను నార్మల్ గా ఉన్నానా, నేను నార్మల్ గా ఉన్నానా అని అడుగుతుంటే అర్థం కాలేదు. ఆడికి పిచ్చి స్టార్ట్ అయింది. అది ఆడ అదృష్టం సార్. ఇప్పుడు ఆడికి కూడా నేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇది మీ అదృష్టం సార్. ఆడెక్కడ
కష్టాలు చేసే స్క్రూలూజ్ ఐఎస్ఆర్. తను లెక్కలు తప్పని ఓ క్యాలిక్యులేటర్. ఆ ప్లస్ మైనస్ అయ్యే ఈ డేంజర్. కాలికేస్తే వేలికేస్తే కన్ఫ్యూజన్. తన రూల్స్ లోన ఉండదు అయ్యే రీజన్. లుక్ వేసానంటే మాలో హై టెన్షన్. మనుషుల్లో న్యూ వర్జన్. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా. ఎప్పుడైనా మరి ఎక్కడైనా వి కాంట్ సే నో టు దిస్ పాపా. అరే 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 ఓ మై గాడ్, షి ఇస్ డ్రైవింగ్ మీ సో మ్యాడ్. దిస్ గర్ల్ ఇస్ వెరీ వెరీ వైల్డ్. చిన్న వరల్డ్ వార్ దాంతో గట్టౌట్ అనడంతో నేనయ్యాలి సింగిల్. పెళ్ళైన బ్యాచులర్ సెంటిమెంట్ అంటులేని హిట్లర్ కి డాక్టర్. అంతలోనే మదర్ తెరిసా సిస్టర్. ఎస్టిమేట్ చెయ్యలేము తన క్యారెక్టర్. ఆపలేదు తను ఏ స్పీడ్ బ్రేకర్. వంటలోనే సాల్ట్ కాస్త తక్కువైందంటే డైనింగ్ హాల్ లో భూకంపం అర సృష్టిస్తుంది ఓ ప్రళయం. నా హత్తులో నా కట్ట నా ప్యాలెస్. తాను దక్కితే లైఫ్ ఏ బిందాస్. Are, are, oh my god, she is driving me so mad. This girl is very, very wild. ఏంటది ఇది? ఎర్రరా ఎర్రా, మనం ఆటకి వెళ్తున్నాం అండి, పార్టీకి వెళ్తున్నాం. లేదు, సముద్రంలో చేపలు పడతాను తప్ప ఏట్లో చేపలు పట్టం రా చిన్ని కృష్ణ. ఏట్లో చేపలు పట్టం రాదా? ఈ తెలివితేటలు తట్టుకోలేకే నువ్వు పుట్టిన పదేళ్లకే మీ అమ్మా నాన్న నిన్ను నా చేతుల్లో పెట్టి పైకి పోయారా? అందుకే నిన్ను పోషించే తెలివితేటలున్న పిల్ల చేతుల్లో నిన్ను పెట్టి నా భారం తగ్గించుకుందాం అనుకుంటున్నాను. అదేం కాదు, ఆయన నాకెంత ఎక్కువ నాన్న. చిన్ని కృష్ణ, ఆ పిల్ల నీ అందాన్ని చూసో నా ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకుంటానా లేదు? అప్పటి పరిస్థితులు అదుపు చేయడానికి నాకు బిస్కెట్ వేసింది. యూ మీన్ బిస్కెట్ ఫర్ సిచ్యువేషన్? పార్లర్ గుడ్ డే. ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలాలనుకుంటున్న మోడర్న్ మహాలక్ష్మి, ఆ మహాలక్ష్మికి ఆశ పుట్టించాలంటే ఎంతో విలువైన నా ప్రాణానికి ప్రాణమైన దీన్ని గిఫ్ట్ గా ఇచ్చి దీంతో పాటు ఆ పిల్లను కూడా శాశ్వతంగా మన ఇంటికి తీసుకొస్తాను. చూస్తూ ఉండు, నువ్వు మాత్రం రోజు ఆ పిల్ల దృష్టిలో పడుతున్నావా లేదా? దృష్టిలో పట్టు ఏంటి, నేను లేకుండా ఒక క్షణం ఉండలేదు తెలుసా, నేనంటే ప్రాణం. పిచ్చి కన్నా. నమస్తే మేడం, శృతి కోసం వెతుకుతున్నారా? అవును. బర్త్డే కదా మేడం, ఇంట్లో రెడీ అవుతూ ఉంటుంది. సారీ మేడం. దేనికి సారీ? ఆ రోజు చిన్ని కృష్ణాడు అలా అనడం నాకేం నచ్చలేదు, అందుకే. అయినా మీరు గొప్ప వాళ్ళండి, అదే నేనైతేనా వాడు అన్న మాటలు కోక్కడి పీకి మళ్ళీ ఇటు వైపు కూడా వచ్చేవాడిని కదా. గొడవలతో ఆకలి తీరదు కదా సూర్య, మంచి చెడు ఎప్పుడు పక్క పక్కనే ఉంటాయి. మంచిని ఆపకూడదు, చెడుని చూసి ఆగిపోకూడదు. సూపర్ గా చెప్పారు. ఏదో ఒక రోజు నేను కూడా సోషల్ సర్వీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. నేను సీరియస్ గానే అంటున్నాను మేడం, హెల్ప్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఉన్న సంతోషం నాకు బాగా తెలుసు. అందరూ అనుకోవడం వరకే పనులు ఆగిపోతున్నాయి, ఎవరూ చేయడం లేదనే నా బాధ. మంచి చెప్తే కాదనే మనుషులుంటారా మేడం? మీరే చూస్తారు కదా, అందరూ వేరు, ఈ సూర్య వేరు. ఒక్క నిమిషం ఉండండి, మీరు వచ్చారని శృతికి చెప్పొస్తాను. పర్లేదులే సూర్య, తనే వస్తుందిగా. అయ్యో, మీకు సిచ్యువేషన్ తెలీదండి, మీరు ఈరోజు వస్తారని కూడా తను మర్చిపోయి ఉంటుంది. నేను పోయి చెప్పొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. భయ్యా, శృతి మేడం రెడీయా? ఇదెప్పుడు రెడీనే. దేనికి భయ్? నువ్వు దేనికంటే దానికి. అరే అక్కడ పార్టీ రెడీ, శృతి మేడం కి రమ్మంటున్నారు. అరే చల్. అరే శృతి మేడం కావాలా? శృతి మేడం రెడీ అవడం కావాలా? శృతి మేడమే కావాలి. ఆపకు మాలుమైక్యా? నాతో రా, నేను చూపిస్తా. అచ్చా చలో. థ్యాంక్ యూ సాబ్. బాద్ మే బోల్నా, థ్యాంక్ యూ. అజా అజా. శృతి రెడీ అయిందో లేదో ముందు నీ స్టైల్లో అడుగు. శృతి మేడం పార్టీ రెడీ అంట,
మీరు రెడీ అంటే మీకు తీసుకుపోతా. అబ్ క్యా గల్తీ బోలా మై. సారీ భయ్యా, తుమ్ కుచ్ నే బోలే. నీకు శృతి కావాలి, నాకు అదే మూడ్లో ఉందో కాదు. అయినా ఏంటి అవుతారో, బర్త్డేపాటికి ఎవరైనా ఇలా రెడీ అవుతారా? వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్? నేను అదే అడుగుతున్నాను. ఏమైంది నీకు? డాల్మేషన్ లైట్ డ్రెస్ ఏంటి? సర్కస్ గానే వెళ్తున్నావా? మైండ్ యువర్ బిజినెస్. కొంచెం దూరంగా ఉండు భయ్యా, బోల్తే హీ రక్ దేరి. అయినా అసలు నీకేం కావాలి? నాకేం అవసరం లేదు, సుధామూర్తి గారు వచ్చారు చెప్దామని వచ్చా. సుధామూర్తి వస్తే పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళమను. హలో, నీ ప్రాబ్లం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అయినా నువ్వే కదా డొనేషన్ ఇస్తాను రమ్మన్నావు. పాపం నీ గురించి తెలియక ఆమె అక్కడ వెయిట్ చేస్తున్నాను. మీకు ఏమైనా లూజా? అయితే ఓకే, సుధామూర్తి గారిని పంపించేస్తాను. చలో భయ్యా. సుధం వచ్చిందా? సుధం ఎప్పుడు వచ్చింది చెప్పరేంటి? పార్టీకి ఈ డ్రెస్ ఏంటి? ఇప్పటిదాకా మీరు రామాయణం చెప్తున్నారా భయ్యా? ఒక్క నిమిషం లేట్ అయినా నేను లేట్ సత్య అయిపోయాను కదరా. నీ బుద్ధుందా? కామన్ సెన్స్ ఉందా? డ్రైవింగ్ చేస్తే సరిపోదు, అప్పుడప్పుడు నీ డిక్కీని కూడా తెరిచి చూసుకోవాలి. 2 డేస్ నుంచి నా డిక్కీ నీ డిక్కీలో ఉంది. సారీ సార్. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ? బర్త్డే పార్టీ సార్. ఓ పార్టీ, కార్ ఎక్కితే పార్టీ, కార్ దిగితే పార్టీ. లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు. లేట్ అయితే లేట్ అయింది కానీ మంచి ప్లేస్ కు తీసుకొచ్చావు. సారీ సుధమ్మా, వెయిట్ చేయించాను కదా, మీరు వచ్చారని నాకు తెలీదు. తెలుసుంటే ముందే వచ్చేదాన్ని. సారీ సారీ సారీ. అబద్ధం చెప్తుందండి, నేను పిలిచిన 10 నిమిషాలకు గాని రాలేదు. ఇంతకుముందే పిల్ల దెబ్బకి ఓ హైదరాబాద్ పారిపోయాడు. అదేం కాదు, నేను అబద్ధం చెప్పానని సుధమ్మకు కూడా తెలుసు. హ్యాపీ బర్త్డే శృతి. అయ్యో, ఈ రోజు నా బర్త్డే కాదు కదా సుధమ్మా. నేను ఎక్కడన్నా నీ కోసం మొత్తం తిరిగేస్తున్నాను. నువ్వు అలా కోపంగా చూడకు, నన్ను కొట్టుకోడు తట్టుకూడదు. ఎందుకంటే ఈ రోజు మా తాత వచ్చాడు. మా తాత నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు తెలుసా? రా చూపిస్తాను. రా శృతి, రా. ఈరోజు సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. తాత శృతి. రామా శృతి, రా. అటు అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాం. ఇదిగో ఈ ఇంట్లో ఇదే నీ ఆఖరి పుట్టినరోజు. వచ్చే సంవత్సరానికి మా చిన్ని కృష్ణుని వెడి చేసుకుని నీ పుట్టినరోజు మా ఇంట్లో చేసుకుంటావన్నదే దాని తాత్పర్యం. చూసారా సార్, పాలిటిక్స్ వదిలేసిన పొలిటికల్ పార్టీకి బర్త్డే పార్టీకి తేడా లేకుండా ఎలా మాట్లాడుతున్నారు? తాత అదేది సర్ప్రైజ్ అన్నావు, సర్ప్రైజ్ అది ఇచ్చేస్తే అందరూ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. మా శృతికి ఏమి ఇచ్చినా తక్కువే. అందుకే తరతరాలుగా మా పూర్వీకులు కాపాడుకుంటూ వచ్చిన ఈ అద్భుతమైన హారాన్ని శృతికి బర్త్డే కానుకగా ఇస్తున్నా. ఓహ్నర్ డైమండ్ లో ఒక డైమండ్ ఉంటుంది, కానీ ఇందులో 2 డైమండ్ ఉన్నాయి తాత. అమ్మ శృతి, ఇందులో ఒక్కొక్క డైమండ్ కోహినూర్ వజ్రంతో సమానం. దీని విలువ మనకు తప్ప ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలియదు. అవును శృతి, ఇది కొన్ని కోట్ల విలువ చేస్తారని మా డాడీ చెప్పేవాడు. తీసుకో తీసుకో. హాయ్. హాయ్. తాత చూడు, ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తుంటే నేనే కట్టాను కూడా నమ్మలేకపోతుంది. నీదే తీసుకో. థ్యాంక్ యూ అంకుల్. మా అంకుల్ ఈ గిఫ్ట్ ని నాకెంతో ప్రేమగా ఇచ్చారు కాబట్టి ఇది 10 మందికి ఉపయోగపడాలని ఈ గిఫ్ట్ ని ధరణి ఫౌండేషన్ కి డొనేట్ చేస్తున్నాను. మా శృతి ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు, కానీ ఏం చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. నా బంగారు తల్లి తన పుట్టినరోజు సందర్భంగా ఈ హారాన్ని ధరణి ఫౌండేషన్ డొనేట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సుధామూర్తి గారు, ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఇట్. అదేంటి శ్రీనివాస్ గారు, మీరు కూడా అంత విలువైన హారాన్ని సుధామూర్తి గారికి ఇస్తే ఆవిడేం చేస్తుంది?
తీసుకెళ్లి ఆశ్రమంలో గోడకు తగిలిస్తుంది. దానికి బదులుగా ఏ 5 లక్షలు 10 లక్షలు ఇస్తే సరిపోతుంది. సత్యమూర్తి గారు కరెక్ట్ గానే చెప్పారు. ఈ హారాన్ని మీరు క్యాష్ చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎలాగో నెక్స్ట్ మంత్ మన కంపెనీ 25th anniversary చేసుకుంటున్నాం. అదే రోజు ఈ హారాన్ని వేలం పాటు వేద్దాం. దాంట్లో వచ్చిన అమౌంట్ ని ధరణి ఫౌండేషన్ కి ఉపయోగిస్తే సరిపోతుంది. ఐడియా చాలా బాగుంది నానా. మీరేమంటారు సత్యమూర్తి గారు? మీరు నిర్ణయం తీసుకున్నాక నేనేమంటాను, కానీ దీని విలువ ఏమిటో నాకు తెలుసు కాబట్టి వేలం పాట జరిగే వరకు నా దగ్గరే భద్రంగా ఉంచుతాను. టైం అవుతోంది, కేక్ కట్ చేయమ్మా. శృతి రోజు రోజుకి చాలా కొత్త కనిపిస్తుంది. నా కూతురు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండేలా చూడు, నా చేత్తోనే నీకు రోజు కాఫీ ఇస్తాను. ఏ శృతి, ఏమైంది? కూర్చో, నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు సాయం చేస్తే అదేదో నేను చేసినట్టు నాకు ఆఫర్లు ఇస్తుంది మీ అమ్మ. నాకింట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. అదేంటి సూర్య, నీ లవ్ స్టోరీ చెప్పమంటే ఎప్పుడు తప్పించుకుని తిరుగుతున్నావు? నాకు తెలీదు, ఇప్పుడు ఈ రోజు ఇక్కడే నీ లవ్ స్టోరీ నాకు చెప్పాల్సిందే. సార్ చెప్పేయండి సార్, మేడం 3 మార్క్ ముందే చెప్పేయండి సార్. చెప్పేస్తే మీకు మంచిది నాకు మంచిది, చెప్పండి సార్. హలో మేడం, నేను ఇక్కడికి వచ్చింది నీ స్టోరీ తెలుసుకోవడానికి, నా లవ్ స్టోరీ చెప్పడానికి కాదు. సరే, నువ్వు నిజంగా అమ్మాయిని లవ్ చేస్తేనే చెప్పు, లేకపోతే వద్దు. ఆగు, అక్కడే ఆగిపో. ఇప్పుడు ఏంటి, నా లవ్ స్టోరీ చెప్పాలి అంతే కదా? మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ నాది చాలా సింపుల్ అండ్ ఏంజెల్ లవ్ స్టోరీ. హాయ్, దిస్ ఇస్ కిట్టు. మీరు వింటున్నది ఎఫ్ఎం, ఎఫ్ఎం అంటే 91.1. ఇది కూడా దొబ్బింది. ఇప్పుడు ఏం చెప్పాలి ఏంటో? ఏరా తమ్ముడు, బాగున్నావా? బాగున్నాను సార్. డెకాషన్ లాగా ఉండి ఏంటి రామనాథన్ గారు, చీప్ లెక్క చూసినట్టుగా అంత చీప్ గా చూస్తున్నారేంటి? ఏం లేదు, మన ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైందా అని ఆలోచిస్తున్నా. మీరే అన్నారుగా నా 50 ఇంటర్ అని, నా హాఫ్ సెంచురీ డిఫరెంట్ గా ఉండాలని చెప్పి కొట్టా ఇంటర్వ్యూలో. కొట్టా అంటే కొట్టడం అంటే ఇంటర్వ్యూ చేసేవాడిని కొట్టా. కొట్టేసా కొట్టేసా అంటే వాణ్ణి కొట్టావా? జాబ్ కొట్టావు అనుకున్నా. గల్లీలో చీటి పాడే ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టేసి నాలా సాఫ్ట్ గా ఉన్నాడు దగ్గర డబ్బులు దబ్బేస్తున్నారు. నువ్వు సాఫ్ట్ ఏంట్రా? ఏం కాదా. నువ్వు ఇదే పని ఫస్ట్ ఇంటర్వ్యూలో చేస్తుంటే 10 లక్షలు మిగిలేవురా, దాంతో ఇలాంటి ఒక బిజినెస్ పెట్టుకునేవాడు కదా. బురదలో పడిన తర్వాత ప్రతి ఒక్కడు సలహాలు ఇచ్చేవాడే. తమ్ముడు సిగరెట్. అరే సూర్య, ఇటు చూడరా అమ్మాయి ఎంత అందంగా ఉందో. రేయ్, అమ్మాయిలు అంటేనే అందంగా ఉంటారా, వాళ్ళని చూడడం వల్ల మన టైం వేస్ట్ తప్ప ఏ ఉపయోగం ఉండదు. రే అందరిలా కాదురా, ఆ అమ్మాయి చూడు, కొత్త కొత్తగా పిచ్చి పిచ్చిగా చాలా అందంగా ఉందరా. అరే నన్నే చూస్తున్నావు, అరే వచ్చేస్తున్నారా బాబు. హావ్ ఎ నైస్ డే. నో థాంక్స్ అండి, ఇట్ అవసరం మాకు లేదు. మీరు ఒకసారి సిగరెట్ వదిలేసి చూడండి, దీని వాల్యూ ఏంటో మీకే తెలుస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు సిగరెట్ అంటే సిగరెట్ టేస్ట్ అలవాటు పడ్డ వాళ్ళకి ఫ్రూట్ వాల్యూ ఏం తెలుస్తుంది లేండి. బామ్మా, ఇవి మీకు మాత్రం చాలా అవసరం. ఇది ఆవిడకి ఉట్టి ఆకలి తీరుస్తుంది, కానీ మీకు ఇట్ కెన్ సేవ్ యువర్ లైఫ్. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. తమ్ముడు డబ్బులు తీసుకో. సిగరెట్ 14 రూపాయలు భయ్యా, పెరిగిందా? ఇది జస్ట్ ఓన్లీ 3 రూపీస్. సమ్టైమ్స్ తక్కువ కూడా దొరుకుతుంది, ప్లీజ్ ట్రై ఇట్. అంటే అది ప్లీజ్. థాంక్యూ, హ్యాపీ బర్త్డే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి ట్రై చేయమండి, ఓన్లీ హాస్పిటల్ బెడ్ మీద మాత్రమే. అయినా మావో నెక్స్ట్ టార్గెట్ ముఖేషే. ఇంట్రెస్టింగ్ గా ఎవరు కనిపించినా ఆ రోజు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడం నాకు అలవాటు, అందుకే తన వెంటే వెళ్ళాను. అరే ఈ అమ్మాయి స్లమ్లోకి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చిందంటావు? నాకు అదే డౌట్గా ఉందిరా. ఈ అమ్మాయిని చూస్తుంటే ఆ పిల్లల్ని ఏదో కిడ్నాప్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. మిమ్మల్ని తీసుకొచ్చాను చూడు. అరే
ఆ అమ్మాయి చాలా అద్భుతం రా. స్లమ్ లో ఉండి చదువుకోలేని పిల్లలకి ఇలా హై స్కూల్ పిల్లలతో చదువు చెప్పిస్తూ ఈ వయసులోనే ఒకరికి చదువు ఇంకొకరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తుందిరా. నీలా ఎవ్వరు లేనేలేరని నామదినం నినది, నిన్నే చూసిన నాకను పాపల చెల్లే ధన్యమని, ఏ కవి చెప్పని ఏ కథ చూపని మనసే నీది అని, రెప్పలు వేయక దిక్కులు చూడక నిన్నే చూసుమది. ఈనాడిలా ఇదేదో కళ అనే పింతల వచ్చావే దేవతలా, ఈనాడిలా ఇదే ప్రేమల ఇలా ఇంతల రాలేదే ఎవ్వరిలా. నీలా ఎవ్వరు లేనే లేరని నామదినం వినది, నిన్నే చూసిన నాకను పాపల జన్మే ధన్యమని. జగం ప్రపంచం నీళ్ళంటూ చేస్తా వ్యవసాయం, నీ పరిచయం కనే కలియుగం నిజంగా ఏదో నాడు చేసుందే పుణ్యం. చేతే ఇలా నా ఎద నీ దారే కోరే చలి చలిమినే, తాకే ప్రతి అడుగులో అలలే ఎన్నో పదనిసలే. నీ చేతలే అవో చరితలే, నువ్వో వింతలే చీకట్లో వెన్నెలవే, నీ చూపులే చలి నవ్వులే పసి పాపవే లోకానికి నువ్వు కలవే. నీలా ఎవ్వరు లేనే లేనని నామదినం వినది, నిన్నే చూసిన నాకను పాపల జన్మే ధన్యమని. ఎటున్నా ప్రాణం పోసే ఊపిరి అవుతావే, నీ ప్రేమని ఇలా పంచుతూ అలాగే లోకం మొత్తం ప్రేమే అన్నవే. ప్రేమ అనే చలియ పయనంలో చూసే పలు మెరుపులే, చూసే ప్రతి తళుకులో వెలిగే ఎన్నో తడి కనులే. చూపించరే నిరూపించరే ఇదే ప్రేమరే నే చూసిన చిత్రాలే, ఈ తీరుకే మతే పోయనే ఇదే ప్రేమనే తడిపాపే ప్రాణాలే. ఇలా ఎవ్వరు లేనే లేరని నామదినం వినది, నిన్నే చూసిన నాకను పాపల జన్మే ధన్యమని. అరే నువ్వు చెప్పినట్టే అమ్మాయి చాలా కొత్తగా ఉందిరా. షీస్ బ్యూటిఫుల్, షీస్ లైక్ ఎన్ ఏంజల్. ఎక్కడికి పోతుందిరా, తను ఎక్కడున్నా నీ లైఫ్లో తప్పకుండా వస్తుంది. ఫ్రెండ్స్ మీ ఉన్నాంగారా వెతకటానికి. ఇదే నా లవ్ స్టోరీ. ఎలా ఉంది? సూపర్ సార్, వన్ డే క్రికెట్ మ్యాచ్ లాగా వన్ డే లవ్ స్టోరీ, ఒక మణిరత్నం పాటలాగుంచా. నువ్వేమంటావు శృతి,
హలో మేడం, నాది మరీ అంత సాడ్ స్టోరీ ఏం కాదు. ఒక్కరోజులోనే తన్నంతలా ఎలా లవ్ చేశావు? అసలు ఏం చూసావు తనలో? లైఫ్ని చూశాను. తన చుట్టూ ఉండే బాధలన్నీ నవ్వులుగా మారడం చూశాను. కష్టాలు అందమైన జీవితాలుగా మారడం చూశాను. తన చిట్టి గుండెతో ప్రపంచానికి ప్రేమను పంచడం చూశాను. అందుకే తను నా ఏంజిల్ అంటూ ఉంటా. నువ్వు చెప్పు, అది నిజమే కదా? తను ఏంజిల్ కదా? అవును, కానీ నీ ఏంజిల్ చాలా దురదృష్టవంతురాలు. తన్ని ప్రేమను పొందలేకపోయింది. అంతలేదు, నేను నా ఏంజిల్ త్వరలోనే కలుస్తాం. మీరింత సింపతి చూపించాల్సిన అవసరమేం లేదు. ఏదో అడిగారు కదా అని నా లవ్ స్టోరీ చెప్పాను. వర్షం పడేలా ఉంది, ఉంటా, బాయ్. వస్తా పండు. ఓకే సార్. సూర్య, నీ ఏంజిల్ ఎక్కడుందో నాకు తెలుసు. నిజం చెప్పు, తను నీకు తెలుసా? అసలు తను నీకెలా పరిచయం? తను పేరు చెప్పు. ఆకాంక్ష. ఆకాంక్ష, నా ఏంజిల్ పేరు ఆకాంక్ష. విన్నావు పండు, నా ఏంజిల్ పేరు ఆకాంక్ష. శృతి తను ఎక్కడుందో తెలుసా నీకు? నీ ఏంజిల్ ఎక్కడుందో చెప్తే నాకేంటి? లైఫ్ లాంగ్ నీ పిచ్చికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా. సార్, మ్యాటర్ ఫ్రీగా పోస్ట్ అవుతున్నప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా లవ్స్ రావడంతో. సారీ సారీ, నువ్వేదంటే అది చెప్పవా ప్లీజ్. ఆ అవసరం ఉండకపోవచ్చు. నువ్వు వెళ్లే చోట నా వస్తువు ఒకటి ఉండిపోయింది, అది తీసుకురా చాలు. ఓకే డన్, చెప్పు. ఒకవేళ నీ ఏంజిల్ అక్కడ లేకపోతే? ఇంతసేపు పాజిటివ్గా మాట్లాడి మనకిప్పుడు ఈ నెగిటివ్ షేడ్స్ అవసరమా? చెప్పవా ప్లీజ్, ప్లీజ్ చెప్పండి. మేడం చెప్పకపోతే చచ్చిపోయేటట్టున్నాడు ఆయన. నీకు సుధమ్మ తెలుసు కదా? ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు? నీ ఏంజిల్ ఆవిడ ఆశ్రమానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది, ఇప్పుడు శాశ్వతంగా అక్కడే ఉంటుంది. అయ్యో, ఈ విషయం తెలియక ఇన్ని రోజులు ఏంజిల్ని కలవడమే మిస్ అయిపోయాను. టైం అంతా వేస్ట్ చేశాను. థ్యాంక్ యూ శృతి, థ్యాంక్ యూ సో మచ్. బాబు, మా నాన్నకి ఇష్టమైన పళ్ళని చెప్పేస్తున్నాను, ఇదిగో తీసుకో. ఏంజిల్ దొరికిందిరా. అవునా? ఫస్ట్ టైం కలవబోతున్నా. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లా ఉండాలి కదా, అందుకు తిరగరారా? వస్తున్నా, సీటు మాత్రం ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టారు. ఫస్ట్ టైం మనిషికి రెక్కలుంటే ఎంత బాగుండు అనిపించింది. ఏ చిన్ని, ఇక్కడ ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుందే ఆకాంక్ష, తను ఎక్కడుంది? మీ అక్క ఫ్రెండా అంకుల్? ఎప్పుడు ఇక్కడే మాతో పాటే ఉంటుంది, రండి చూపిస్తాను. అదిగో అక్కడుంది. కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఇంత బాధ. ప్రేమ పుట్టిందే బాధ నుండి సూర్య. ఆ బాధే మనకు సంతోషాన్ని కూడా ఇస్తుంది. దేనికైనా సిద్ధంగా ఉండాలి. అసలు ఎవరు మేడం ఈ ఆకాంక్ష? ఏంజిలా ఒక్కరోజు నా లైఫ్లోకి ఎందుకు రావాలి? తను ఒక్కసారి చూడాలని ఉంది మేడం. తన గురించి చెప్పండి, తన గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది మేడం. ఎదుటి వారి కష్టాన్ని పంచుకోవడానికి కోట్ల రూపాయలు అవసరం లేదు. మంచి మనసుతో మాట్లాడే ఒక్క మాట చాలు అనేది ఆకాంక్ష. 20 సంవత్సరాలుగా నేను ధరణి ఫౌండేషన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫౌండేషన్
నాలుగు నెలల క్రితం సిటీలో ఉండేది. సిటీ డెవలప్మెంట్ కోసమని ఆ ప్లేస్ని గవర్నమెంట్ టెండర్లు వేసి కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇచ్చేసింది. సత్యమూర్తి రికమెండేషన్తో మా ఆశ్రమాన్ని వాళ్ళ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మనుషులు కదా, ఆశ్రమంలో ఉండే ఆ అనాథల గురించి ఇంకొకసారి ఆలోచించండి అని అడగడానికి వెళ్ళాను. ఏంటండి ఇది, మనిషి పుట్టింది బతికింది అడవుల్లోనే కదా. చూడండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మా టైం వేస్ట్ చేయకండి, వెళ్ళండి. ఏంటి ఆఫీస్ కి ఎన్నిసార్లు వస్తున్నారు? మీరు ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చినా శ్రీనివాస అంకుల్ని కలిసిన పని అవదు. ఓహో, మీకు ఎలా చెప్తే అర్థం కాదు. సెక్యూరిటీ. మనిషి చేతగాని స్థితిలో ఉన్నప్పుడు కోపం మాత్రమే వస్తుంది. కోపం నిరుత్సాహంగా మారితే మనలోని ప్రేమను మర్చిపోతాం కదమ్మా. ఓ హాయ్, ఐఎమ్ ఆకాంక్ష. మీరు సుధామూర్తి కదా? ధర్ణి ఫౌండేషన్ మీరే రన్ చేస్తారు కదా? ఐ నో యువర్ సుధమ్మ. ఆ రోజే మొదటిసారిగా నేను ఆకాంక్షని చూశాను. ఆ రోజు తను నాతో పాటే ఆశ్రమానికి వచ్చింది. వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఐ లవ్ దిస్ ప్లేస్. నేను ఇక్కడికి రోజు రావచ్చా సుధమ్మా? నీలా మంచి మనసున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సుధమ్మా. నిజంగానే ఇక్కడ చాలా కొత్తగా ఉంది, ఎవరు ఖాళీగా కనిపించట్లేదు. అదే ఈ ధరణి ఫౌండేషన్ ప్రత్యేకత. ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఉంటుంది, కానీ దాన్ని ఎలా చెయ్యాలో, చేయడానికి తగిన సౌకర్యాలు లేక ఆ పనిచేసే అవకాశం కోల్పోతుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్లలోని శక్తిని తెలుసుకుంటారు, బ్రతకడం కోసం ఏం చెయ్యాలో నేర్చుకుంటారు. చాలా మంచి ఐడియా సుధమ్మా. ఒక పూట ఆకలి తీర్చడం కంటే ఇలా పనులు నేర్పించడం చాలా గొప్ప విషయం. మీరు చేసే ఈ పనిని స్వయం ఉపాధి పరిశ్రమలా మార్చచ్చు కదా. నా ఆలోచన కూడా అదే ఆకాంక్ష, కానీ దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. దానికోసమే ట్రై చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేద్దాం సుధమ్మా, నేనున్నాగా నో ప్రాబ్లం. అయినా డబ్బుదేముంది, నేను తెస్తాగా. నాకైతే ఈ ఆశ్రమం చాలా బాగా నచ్చింది. అప్పటి నుండి ఆకాంక్ష తరచూ ఆశ్రమానికి వస్తూ ఉండేది. వచ్చిన ప్రతిసారి ఏదో ఒక బాధ్యతను, కొత్త బంధాలను వెంట తీసుకొస్తుండేది. నాకన్నా ఎక్కువగా ఆశ్రమం గురించి ఆలోచిస్తూ ఉండేది. ఇక్కడ తయారైన వస్తువులను స్టాల్స్, ఎగ్జిబిషన్స్ పెట్టి ఈ అనాథల కళని, శక్తిని ప్రపంచానికి పరిచయం చేసేది. ఆకాంక్షకి ఇవ్వడం మాత్రమే తెలుసు, అందుకే తనెప్పుడూ సంతోషంగా ఉండేది. ఆకాంక్ష ఎప్పుడైనా అలసిపోతే నా వల్లో పడుకునేది. లైఫ్ చాలా చిన్నది కదా సుధమ్మా, ప్రతి క్షణం ప్రేమిస్తూనే ఉండాలి. మరి ఈ చిన్ని లైఫ్లో నువ్వెవర్నీ ప్రేమించలేదా? అవును కదా. అందర్నీ ప్రేమిస్తూ నీ ప్రేమకథని మర్చిపోయావా? నా లవ్ స్టోరీ ఇంకా స్టార్ట్ కాలేదేమో సుధమ్మా. నా లవ్ స్టోరీకి ఇంకా చాలా టైం ఉంది, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ ఏదైనా మన ఆశ్రమాన్ని పరిశ్రమగా మార్చాకే. నీ కోరికని ఆ దేవుడే నిజం చెయ్యాలి. దేవుడు కాదు సుధమ్మా, మన కలల్ని మనమే నిజం చేసుకుందాం, అదే సింపుల్. ఒకరోజు ఎప్పట్లాగానే పిల్లల్ని స్కూల్ నుండి ఆశ్రమానికి తీసుకొచ్చింది. థ్యాంక్ గాడ్, ఇక్కడి వరకు రాలేనేమో అనుకున్నా సుధమ్మా. ఎందుకు ఆకాంక్ష, అయినా ఈ వర్షంలో ఎందుకు వచ్చావమ్మా? ఐ లవ్ రెయిన్ సుధమ్మా, వర్షంలో ప్రతి చిలుకు నాతో మాట్లాడుతున్నట్టుంటుంది తెలుసా. సర్లే, తలతుడ్చుకోమ్మా. అయ్యో ఏంటిదంతా,
ఎవరన్నా వెళ్ళి కాటన్ తీసుకురండి. అదే లేదు సుధమ్మా, ఇవాళ చాలా లక్కీ డే సుధమ్మా, చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు. ఇందాక చెక్ తీసుకొస్తున్నప్పుడు ట్రాఫిక్ లో కింద పడిపోయానంతే. తీసుకో సుధమ్మా. అక్కడే ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదమ్మా, ఇంత దూరం ఈ చెక్ ఇవ్వడం కోసం రావాలా? 5 లక్షలు సుధమ్మా, ఇంత డబ్బు నేను ఎప్పుడు తీసుకురాలేదు కదా. అయినా ఈ డబ్బు సరిపోదని నాకు తెలుసులే. అయ్యో ఏంటిదంతా, ఎవరన్నా వెళ్ళి కాటన్ తీసుకురండి. నాకేం కాదు సుధమ్మా, ఈ ధరణి ఫౌండేషన్ ని ధరణి ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చేంత వరకు నాకేం కాదు. నేను ఎక్కడికి వెళ్ళను. ఎవరన్నా వెళ్ళి కాటన్ తీసుకురండి. ఆ రోజే నా ఊళ్ళోనే తను కన్ను మూసింది. ఆకాంక్షతో మా పరిచయం తక్కువైనా మా అందరి మనసుల్లో తను శాశ్వతంగా నిలిచిపోయింది. ఆకాంక్ష చనిపోయిందని మేమెప్పుడూ అనుకోలేదు. అప్పటి వరకు తను ఒక గొప్పింట అమ్మాయేమో, సోషల్ సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇదంతా చేస్తుందేమో అనుకున్నాం. కానీ తన గురించి తెలుసుకున్నాక తను కూడా ఒక అనాథని తెలిసింది. సూర్య, సూర్య, ఇదంటే ఆకాంక్షకి చాలా ఇష్టం. నేను తనని ఒకసారి అడిగాను, నువ్వెవరిని ప్రేమించలేదా అని. మన కోసం ఒక ప్రేమ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుందంట. మనం ఒకరికి ఆ ప్రేమనివ్వాలన్నా, ఆ ప్రేమను మనం పొందాలన్నా మనము చాలా లక్కీ అయి ఉండాలి. ఆకాంక్ష ఎంత లక్కీ కాకపోతే తాను ఈ లోకంలో లేకపోయినా నీ ప్రేమ తన్ని వెతుక్కుంటూ వచ్చింది. తన ప్రతి మాట సంకల్పం చాలా గొప్పగా ఉంటాయి. ఎంతలా అంటే, నేను కనిపిస్తేనే కిలోమీటర్ దూరం వెళ్ళిపోయే శృతి తనే నాకు ఫోన్ చేసి హెల్ప్ చేస్తాను అంది. సుధమ్మని నేనే పిలిచాను. నన్ను అందరూ సుధామూర్తి అనే పిలుస్తారు. ఒక ఆకాంక్ష మాత్రమే సుధమ్మ అని పిలుస్తుండేది. కానీ శృతి కూడా నన్ను సుధమ్మ అని పిలుస్తుంటే నాకు ఆకాంక్ష గుర్తుకొచ్చేది. ఆకాంక్ష శృతి రూపంలో వచ్చిందా అనిపించింది. సుధామూర్తి వస్తే పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళమను. సుధమ్మ ఎప్పుడొచ్చింది మరి చెప్పరేంటి? సారీ సుధమ్మ. సారీ సుధమ్మ, నీకు సుధమ్మ తెలుసు కదా. ఈ వైలిన్ నీ దగ్గర ఉంటే తన దగ్గర ఉన్నట్టే. అవును, ఆకాంక్ష ఇక్కడే ఉండేదని నీకెవరు చెప్పారు? నీ ఏంజల్ ఎక్కడుందో నాకు తెలుసు. నేను కూడా ఏంజల్నే. ఒకవేళ నీ ఏంజల్ అక్కడ లేకపోతే? నీ ఏంజల్ చాలా దురదృష్టవంతురాలు, తన్ని ప్రేమను పొందలేకపోయింది. ఇప్పుడు నేను కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు వాటికి టకటక ఆన్సర్ చెప్పాలి, సరేనా? నీ పేరేంటి? ఆకాంక్ష. మీ మమ్మీ పేరు? బబ్లు. అమ్మ పేరు? సుభద్ర గారు. నువ్వు ఆగరా. మరి ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు? నేను లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అందరూ ఎప్పుడు ఆఫీస్ ఆఫీస్ అంటారు. నువ్వు వెళ్ళే చోట నా వస్తువు ఒకటి ఉండిపోయింది, అది తీసుకురా చాలు. ఆ
అనగా ఒక మెరుపే మెరిసనే ఒక ఉదయం, అది కనగా తన వెలుగే చూపిందిలే సంబరం. తను కనవలోకమని తెలిపెను తన పయనం, ప్రేమకు తను రూపమని చూశానులే ఆ క్షణం. వెంటే తన వెంటే కదిలిందే నా ప్రాణం, ఉంటే తానుంటే చాలందే హృదయం. పెదవే పలికితే మధురం తనలో కలిసెను సహనం, నాలో ఒక ప్రియ మదనం మనసే ఎగిసిన కరటం. కలలను చెరిపి మెరుపే కనుమరుగాయే, అనగనగా ఒక మెరుపే మెరిసనే ఒక ఉదయం, అది కనగా తన వెదుగే చూపిందిలే సంబరం. సొంత మాటే మిలేదన్నది అంత నా వారు అనుకున్నది, అందుకే కోరుకుంది మది. మనలా వారు మేఘానికి మనమిచ్చేది ఏమున్నది, వెన్నలై జారు జాబిల్లికి బదులిచ్చేది లేదే మరి. లోకానికి బహుమతిగా దైవం అనుమతిగా చేరును అవి ఇలా దిశగా తానొచ్చే అబ్బీరుగా. కనుకే తన కొరకే మరి తిరిగా కనబడదే, వెతికే మది అలిసే విధి వలలను విసిరే, తానిక లేదని తెలిసే. అనగనగా ఒక మెరుపే మెరిసనే ఒక ఉదయం, అది కనగా తన వెలుగే చూపిందిలే సంబరం. ఆశకే ఆయువే లేదని గుండె ఆగండి ఈ మాటని, నాకు చెప్పింది తానే మరి. తెలిసే ఓ కొత్త ఈ సంగతి తన మనసిక్కడే ఉందని, రోజు నా చుట్టూ తానే ఉంటూ ఎన్నో వింతల్ని చూపే మరి. రాసాబుర నారాత చిత్రంగా బ్రహ్మ కళ్ళెదుటే తానున్నా అందటివి లేదుగా. నిజమే మనసే నిలిచెను నిశిలో, అనగనగా ఒక మెరుపే మెరిసనే ఒక ఉదయం, అది కనగా తన వెలుగే చూపిందిలే సంబరం. ఓ కలగా వచ్చింది, ఆ కళ నిజం అనుకునే లోపే ఒక కలగానే మిగిలిపోయింది. ఎలా ఉంది పాప ఈ లవ్ స్టోరీ? నీ సినిమా కథగా పనికొస్తుందా? చుట్టూ ఉన్న జీవితాలను చూసి ఎన్నో ప్రేమ కథలు రాశాను, కానీ నీ ప్రేమ కథ మాత్రం స్వయంగా బ్రహ్మే రాసుకుంటాడు. ఇది ఏ కలం రాయని ప్రేమ కథ. పసివాళ్ల స్నేహంలా స్వచ్ఛమైనది సూర్య. అందుకే ఆ దేవుడు అమ్మాయిని నీ నుంచి దూరంగా తీసుకుపోయినా నువ్వు తన్నెంతగా ప్రేమించావో తనకు తెలిసేలా చేశాడు. అవును, నిజమనుకున్న నా ప్రేమను ఓ కళాన్ని తెలిసేలా చేశాడుగా దేవుడు. కళ్లాంటి జీవితాలు దేవుడు అందరికీ ఇవ్వడరా, నీకు మాత్రం ఇచ్చాడు. నువ్వే ఎంతగా బాధపడుతున్నావంటే నీ ప్రేమ అమ్మాయి ఆత్మను ఇంకెంత బాధ పెడుతుందో ఒకసారి ఆలోచించు.
కొత్తగా ఇంట్లో ఈ పొట్టోడు వస్తున్నాడు. ఎవరు నువ్వు? తెలియట్లేదా? తెల్ల టోపీ, తెల్ల డ్రెస్, కార్ తురుస్తున్నా అంటే ఎవడై ఉంటాడు? డ్రైవర్ని. అది తెలుస్తుంది, నువ్వెవరో అని అడుగుతున్నాను. అది మీకు తర్వాత తెలుస్తుందిలేండి. నిన్ను జావులు పెట్టింది ఎవర్రా? ఇలా అడిగారు, బాగుంది. ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారి కూతురు శృతి మేడంని పెళ్లి చేసుకోబోతున్నారు కదా? అవును. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోమని చెప్పి మా శృతి మేడం ఇక్కడ నన్ను జాబ్ లో జాయిన్ చేశారు. శృతి పంపించిందా? నీకు ఇష్టం లేకపోతే శృతి పంపించింది. ఆల్ ది బెస్ట్. సార్ ఏంటి సార్, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? శృతి మేడం రోజు మీ గురించి అడుగుతున్నారు. సార్ చిన్న కృష్ణ గారు గొప్ప పగిలిందంటే మేడం మంచి మూడ్ లో ఉన్నట్టే. మీరు వెళ్ళండి సార్. సూర్య వెళ్ళండి సార్, ఇంకేం ఆలోచిస్తారు, వెళ్ళండి. వచ్చేసింది సార్. ఏమైంది పండు? మీరు రండి సార్, మీకు అన్ని తర్వాత చెప్తాను. మీరు రండి సార్, పదండి, కూర్చోండి. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. మీ నెక్స్ట్ పేషెంట్ నేనే అయ్యేలా ఉన్నాను, నాకు కొంచెం మెంటల్ పీస్ కావాలి సార్. ఏంటి పండు? సార్ ఇందాక చూశారు కదా సార్ నా పెళ్ళం, మీనమ్మ ఓల్డ్ సినిమా హీరోయిన్ లా ఉంటుంది కదా అని దాన్ని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది సార్ దాని రేంజ్ ఏంటో అదేంటో. ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడే పనిచేస్తుండవా? తింగిరదానా, నేను ఒక్కడే ఎందుకు పనిచేస్తానే? ఇంట్లో ఇంకా చాలా మంది పనులు ఉంటారు. కానీ మాత్రం నాకు బాగా నచ్చేస్తుండదు మావా. ఇక్కడ నేను వచ్చేసాను కదా, ఎట్ట రెచ్చిపోతాను చూడు. ఉసే మీనమ్మ, నువ్వు రెచ్చిపోతే నేను చచ్చిపోతానే. దయచేసి ఇంట్లో నా పనుడు ఎలా చేయకే. పోదాం. అరే శృతి, శృతి భలే ఉండవు శృతి. అయ్యా జుట్టేది అట పిచ్చిగుడ్లో పెట్టుకుని ఉండవు. మావా నా శృతి మావా నా ఫ్రెండు. దీనికి ఏమిటో తెలుసు? ఏందండి అట్ట చూస్తుంటారు? రంగం కూతురు మేరామని గుర్తుపట్టలేదా? పట్టలేదు మావా, అనవసరంగా భయపెట్టేసినావు. అందరూ మనోళ్ళే, ఇక చూడు ఈ ఇంట్లో నీకు పర్మిషన్ గ్యారంటీ. మేడం రిమోట్. ఇది ఎప్పుడో స్కూల్ మేట్ అయిన పాపానికి చంపేస్తుంది. ఏ శృతి ఏం చేస్తుండవు? ఓ కంప్యూటర్ లో గేమ్స్ ఆడుతా ఉండవా? ఏం కావాలి నీకు? ఇందా ఈ జ్యూస్ తాగి పడుకో, రిలాక్స్ గా ఉంటది. మే శృతి నువ్వు ఎట్నా 24 గంటలు పనిచేస్తుండవు అనుకో, ఏదో వచ్చి పిచ్చితనం అయిపోతావు. పండు. మేడం. ఏమైంది మేడం? ఏం చేసావి? మావా ఏం చేస్తాను, నేనే చేయలేదు. నిజంగా కావాలంటే శృతిని అడుగు. ఏయ్ గుడ్లేసుకుని అట్ట చూస్తావే, నేనేమన్నాను? ఆడుకుందాం అన్నాను అంతేగా, చెప్పు. చెప్పే రావే, నిన్ను పెడతా రావే. సారీ మేడం. ఫ్రూట్స్ అలా తెమ్మని పండుగ చెప్పాను, వెళ్ళి త్వరగా తీసుకురమని చెప్పు. ఓ మా మావ ఈ ఫ్రూట్స్ నీకోసమే కట్ చేస్తున్నట్టున్నాడు. నేనే ఆకులేస్తా ఉండని తినేస్తా ఉండ. అయినా పర్లేదులే, మన ఇద్దరు షేర్ చేస్తూ చాలా దినాలై ఉండదు. ఇందా పండు. నీకెన్నిసార్లు చెప్పాను తన్ని కంట్రోల్ లో పెట్టుకోమని? మే ఇప్పుడు ఏమై ఉండదని అట మేకలు ఆడుస్తా ఉండవా? షట్ అప్. ఎన్నిసార్లు చెప్పాను నువ్వు నా ఫ్రెండ్ వి కాదని? నా ఇంట్లో కేవలం పనోడికి పెళ్ళాలి మాత్రమే. ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నావా? ఆలోచించడం ఎప్పుడు నేర్చుకుంటావు? ఇదంతా నాకు అనవసరం. పండు, రేపటి నుంచి తను కనిపించకూడదు నా ఇంట్లో. అప్పుడు వెళ్ళిన మీనమ్మ సార్, ఇదిగో శృతి మేడం ఆరోగ్యం బాగాలేదంటే ఇలా వచ్చింది. సూర్య ప్రాణం లేని నా ప్రేమను చూసి నా మనసు భయపడిందో ఏమో, తనతో మాట్లాడలేకపోయాను. జీవితంలో మనం అనుకున్నది ఏదీ జరగదు, జరిగితే అది జీవితమే అవదు. నేను రైటర్గా కష్టపడుతున్న రోజుల్లో మీ అమ్మ నేను ఈ ఇంట్లోకి వచ్చాం. బాధల్లో సంతోషాన్ని వెతుక్కుంటుండగానే నేను నా చేతుల్లో పెట్టి తను నాకు దూరం అయిపోయింది. అప్పటి నుంచి ప్రతిరోజు
తను నాకు కనిపిస్తుందేమో అని, నాతో మాట్లాడుతుందేమో అని ఇంట్లో హాల్లో కిచెన్లో ప్రతి చోట ఎదురు చూస్తూనే ఉంటాను. కానీ అది జరగదని నాకు తెలుసు. దేవుడు నా విషయంలో అన్యాయం చేసినా నీ విషయంలో మాత్రం తప్పు చేశానని తెలుసుకుని నీ ప్రేమకు రూపం లేకపోయినా మళ్లీ తను నీకు కనిపించేలా చేశాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడికి దక్కనే అవకాశం నీకు వరంగా దక్కిందిరా. అది వరమో శాపమో తెలియట్లేదు పాప. వరాలు శాపాలు బాధలు సంతోషాలు అన్నింటి కలయికేరా ఈ ప్రేమ. అలాంటి ప్రేమ నీకు ఎదురైనప్పుడు నువ్వు తప్పించుకు తిరగకూడదు. నీ కోసం నీ ఏంజల్ తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ మధ్య మీ తాతయ్య కనిపించట్లేదు? ఆఫీస్ లో అంత బిజీయా? తాతని మీద కోపంగా ఉన్నారు. ఆయన ఎంతో ప్రేమగా బర్త్డే గిఫ్ట్ గా నీకు డైమండ్ నెక్లెస్ ఇస్తే నువ్వేమో అనాథాశ్రమం డొనేట్ చేస్తావు. డొనేషనా? నేనెప్పుడు చేసా డొనేషన్? హాయ్ ఏంజల్. ఓ హాయ్ శృతి. ఇంకా నీ అవసరం లేదని డాడీతో చెప్పాగా? మా మంచికి అంటే నీ పూర్తిగా క్యూర్ ఎవరికి ఉంటే బాగుంటదని చెప్పి అంకుల్ అంకుల్ చెప్పారన్నమాట. సూర్య ఆల్సో నైస్ గాయ్. నా ఏంజల్ కనిపించలేదు, శ్రీనివాస్ గారు చెప్పిన శృతే కనిపించింది. దేవుడు దేవుడు, ఈరోజు ఒక్క దెబ్బ కూడా పడలేదు. ఈ మూడే కంటిన్యూ అయితే బాగుండు. ఏంజల్ దేవుడు దేవుడు దేవుడు, చూస్తాడు నూరా నా తోడు. నువ్వెక్కడికి? నేను కూడా మీతో పాటే ఆఫీస్కి వస్తాను. ఎందుకు? మీ నాన్న నిన్నే ఫాలో అవ్వమని చెప్పాడు. నో ప్రాబ్లం సూర్య, నువ్వు మాత్రం రావచ్చు. నువ్వు వస్తే నాకు కూడా ధైర్యంగా ఉంటుంది, మనకు ధైర్యంగా ఉంటుందని. దగ్గర పోనే. ఏంజల్. వాట్? ఓ సారీ. మళ్ళీ అలా ఆఫీస్కి రావడం చూసి శ్రీనివాస్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి నా ఏంజల్. ఏంజల్ ఓ సారీ. కూల్. సారీ ఏంజల్ ప్లీజ్. ఇంకేమైనా పిచ్చా? ఎప్పుడు చూసినా ఏంజల్ ఏంజల్ అంటావు. ఐ థింక్ యు నీడ్ ఎ డాక్టర్. గెట్ అవుట్. సార్, మా మేడం రాక్షసులు అందరినీ కరిచేస్తుంటే మీకెలా సార్ ఏంజల్లా కనిపిస్తుంది? నేను నా రాక్షస కోసం ఎదురు చూస్తున్నానులే బ్రదర్. ఏంజల్. సారీ సారీ. చూడాలనుకున్నప్పుడు నిండు పౌర్ణమి రోజు కూడా ఆ చందమామ మనకు కనిపించదు. నా ప్రేమ శాశ్వతంగా వెళ్ళిపోయింది అనుకుంటుండగా సూర్య. భయపడుతున్నావా సూర్య? ప్లీజ్ సూర్య, నువ్వు బాధపడుకు. నన్ను చూసి భయపడితే మన ప్రేమకి అర్థమే ఉండదు. ప్లీజ్ సూర్య, ఏడవకు. నేను నీ ఏంజల్నే కదా సూర్య. ఇప్పుడు నీ ఏంజల్ దయ్యంలా కనిపిస్తుంది కదా. నా వల్ల నువ్వు బాధపడకూడదు సూర్య. నేను వెళ్ళిపోతాను, మళ్ళీ నీకు ఇంకెప్పటికీ కనిపించను. నువ్వు ఎప్పటికీ నా ఏంజల్వే, కానీ నేనే నిన్ను బాధ పెట్టాను. అందరినీ ప్రేమిస్తూ సంతోషంగా ఉండడమే నాకు తెలుసు, కానీ ఫస్ట్ టైం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రాణం లేని నాకే చెప్తుంటే చాలా బాధపడ్డాను. నీ ప్రేమ చాలా బాధపడుతుంది సూర్య. ఆ ప్రేమే నిన్ను బాధ పెడుతుందంటే
ఇంకా బాధగా ఉంది సూర్య. ఈ లైఫ్ లో నేను నిన్ను కలవగలనా, కలిసి నా ప్రేమను నీకు చెప్పగలనా అనుకున్నాను. కానీ నా ప్రేమ కదని నేను ప్రేమించిన అమ్మాయితో చెప్పాక నేనెందుకు బాధపడతాను? ఈరోజు నేను నీతో, నా ఏంజిల్తో మాట్లాడుతున్నాను. ఇంకా నాకేం కావాలి? థ్యాంక్ యూ సూర్య. దేనికి? నీ ప్రేమకి, నన్ను ఇంతగా ప్రేమించినందుకు. నిన్ను విషయం అడుగుతాను చెప్తావా? కొన్ని సంఘటనలకు పెద్దగా కారణాలుండవు సూర్య. అనుకోకుండా జరిగే కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని ప్రేమలు దూరం అయిపోయి బాధ్యతలు మిగులుతాయి, కొన్ని కొత్త ప్రేమలు దొరుకుతాయి. అందరూ శృతి మేడంకి పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది అనుకుంటారు, కానీ నిజంగా దయ్యం పట్టిందన్నమాట. అంటే అది బయటికి సార్ అదే చెప్తున్నాను సార్. కార్ ఇక్కడ ఉందిగా మరి. ఎవరిదైనా మనసు అందంగా ఉంటే ఆ మనసు చేసే అద్భుతాలు చాలా అందంగా ఉంటాయి. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. నీ డ్రెస్ చాలా బాగుంది. థాంక్ యూ మ్యామ్. ఓకే, క్యారీ ఆన్. హే సిరి, దేవల్ ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్ టుడే. నువ్వు ఇలా ఒక్కరోజు నవ్వుతూ మాట్లాడితే రేపటి నుండి శృతి దెబ్బకి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. అయినా నేను ఎక్కడికి వెళ్తాను? మనసు కలిగిన గాయాన్ని ఒక నవ్వుతో మనిపించేయచ్చు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు. ఎందుకు వచ్చాను? ఆఫీస్ లో ఉన్న డబ్బంతా ఆశ్రమాలకి ట్రాన్స్ఫర్ చేద్దామనే కదా. మంచి పనులకి డబ్బులే కావాలని ఎవరు చెప్పారు సూర్య? మనుషులు మారితే ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఇంత అందమైన బస్ నవ్వుతూ మాట్లాడితే 12 hours ఏంటి, 24 hours అయినా వర్క్ చేయొచ్చు. థ్యాంక్ యూ సూర్య. This is what I wanted. ఓ అనాథనైన నా వల్లే నలుగురు సంతోషంగా ఉన్నారంటే, శృతి లాంటి అమ్మాయి మారితే కొన్ని వందల మంది జీవితాలు ఇంకెంత హ్యాపీగా ఉంటాయి. ఎవరో ఎందుకులే, నిన్ను ఇలా ఈరోజు ఆఫీస్ లో చూసి మర్చిపోయిన సంతోషాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు ఓ మనిషి. అవునా? ఎవరతను? ఇంకెవరు, మీ నాన్న శ్రీనివాస్ గారు. అయినా ఈ శృతి ఉందే అస్సలు మారదు. మనీగా పుట్టాల్సింది మనిషిగా పుట్టింది అంతే. మనిషి అంటేనే మార్పు. ఎప్పటికైనా మనిషిని తన మనసే మారుస్తుంది. అంత లేదక్కడ, మారిస్తే నీ మనసే శృతిని మార్చాలి. శృతి మనసుకి మార్పు అంటే 100 crores ని 1000 crores చేయడమే మార్పు. శృతి ఎప్పటికీ మారదు. ఒకవేళ మారితే తన వల్ల నువ్వే మారతావు చూడు. ఒక మనిషి జీవితంలో దేనికి గ్యారంటీ లేదు సూర్య. నువ్వు నన్ను చూసిన ఆ రోజే నేను మనిషిగా చనిపోయి ఈరోజు ఒక మనసుగా మాత్రమే ఇక్కడున్నాను. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఏంటి సూర్య? సృష్టిలో జరిగే ప్రతిదానికి ఓ కారణం ఉంటుందన్నావు కదా. ఈరోజు మన ఇద్దరం కలవడానికి కూడా ఓ మంచి కారణం ఉంది. ఆ కారణం ఏంటో నాకు తెలుసు, కానీ నువ్వు మళ్ళీ అన్నావుగా రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసని. అందుకే ఒక్కసారి, ఒకే ఒక్కసారి నాకు నిన్ను చూడాలని ఉంది. ఒక్కసారి మ్యాజిక్ చేయబాయ్ ఏంజిల్ ప్లీజ్. లైఫ్ లో మ్యాజిక్స్ జరుగుతాయి సూర్య, చేయకూడదు. ప్లీజ్ 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 ఏంజిల్, ఒక్కసారి ఒక్కసారి కనిపించవా. శృతి కోసం వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తారు. ముందు మనం ఇలా ఎందుకు కలిసామో దానికి కారణం చెప్పు. పదా పదా, శృతి కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు. గేట్ క్లోజ్ చేశారు, జంప్ చేసి వెళ్దామా? హలో మేడం, అయినా ఈ టైంలో అడ్వెంచర్స్ అవసరం అంటావా? ఇంట్లో శృతి కోసం గేట్లు 24 గంటలు తెరిచే ఉంటాయి.
నిన్ను అడ్డుకునే ధైర్యం ఎవరికి లేదు, వెళ్దాం పద. నీ వల్ల కాకపోతే చెప్పు, నేనే గుడుదుకు వెళ్ళిపోతా. మేడం, సూర్య అడిగో టచ్ చేసావు, ఎక్కి చూపిస్తాను చూడు. పెద్ద దూకుతుందంట. అవును ఏంజిల్, నీ గోడెక్కడం వచ్చుగా, నిన్ను చూసి ఎక్కేస్తాలే. నేను ఎక్కేప్పుడు జాగ్రత్త చూసి నేర్చుకో. ముందుగా చేయి ఇక్కడ పెట్టి, లెగ్ పెట్టి, లెఫ్ట్. హే ఏంజిల్, ఎక్కడికి వెళ్ళిపోయింది? సూర్య ఇక్కడున్నా. ఇది చీటింగ్, అయినా ఇలా చీటింగ్ చేయకూడదు. చీటింగ్ కాదు, మ్యాజిక్. సీరియస్లీ, ఇందాకేగా మ్యాజిక్లు జరగాలన్నావు, మరి ఇదేంటో? అయినా నేనే మ్యాజిక్ చేయలేదు, ఇటు రావాలనుకున్నాను, వచ్చేసాను. అయినా ఇందాక నువ్వు మాత్రం మనం ఎందుకు కలిసామో తెలుసని చెప్పమంటే చెప్పావా, అందుకే. దిగు దిగు, ఎలా దిగుతావో చూస్తా. అయ్యే బాబోయ్, నువ్వు నా ఏంజిల్ వేనా? వస్తున్నా, ఉండు అక్కడే ఉండు. అయ్యో తగిలిందా? సారీ సారీ, బాధగా ఉందా? నా మనసుకి తప్ప నాకు బాధగా ఉండదు సూర్య. ఏంటి, నేను కనిపిస్తానని చూస్తున్నావా? నీ లైఫ్లో నేను ఒక మ్యాజిక్ నీగా. మ్యాజిక్కి లైఫ్ తక్కువ కదా సూర్య. పాపం సూర్య గారు, ప్రేమైతే ఉంది కానీ ఆ ప్రేమకి ఆయుష్ లేదు. ఇంత జరుగుతుంటే ఎలా భయపడకుండా ఉంటావు మీనమ్మ? అయ్యా, ఇక ఏ కాలంలో ఉండవు మావ నువ్వు. అసలు సూర్య గారికి ఏం తక్కువ? అసలు శృతి అందరితో ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉండదంటే ప్రేమన పదవే కదా కారణం. అందుకే శృతికి పట్టింది పిచ్చి కదా మావా, ప్రేమ ప్రేమ పట్టింది. మావా, వాళ్ళిద్దరు ఆడు ప్రేమించుకుంటా ఉంటే నువ్వేం చేస్తావేడా, మన పోదా. నీకేమన్నా బుద్ధి ఉందా? సడన్ గా శృతి అమ్మని నిద్ర లేచి పిలిస్తే ఇక్కడ తన్ని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. నువ్వు వెళ్ళు, నేను నాన్నకు వస్తాను, పో. నీ ఇష్టం, నాకేదో మూడొచ్చి నేను తీసుకుపోదాం అంటే నన్ను పోయి ఒక్కతోనే పడుకోమంటావా? ఇప్పట్లో నాకు నిద్ర మూడు, రెండు వచ్చే అవకాశాలు లేవు. వెళ్ళిపో, వెళ్ళి పడుకో మీనమ్మా. ఇదో టెంగర్ది. ఆఫ్టర్ లైఫ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు మాత్రం నువ్వు కనిపించిన రోజు నుండి అంతా ఒక కలలా ఉంది. నాకు మాత్రం ఈ రాత్రి ఎలా గడుస్తుందో అర్థం కావట్లేదు. పండు పండు. గుడ్ మార్నింగ్ మేడం, సారీ, గుడ్ నైట్ మేడం. పండు, మిగతా అండం పెడతాను మేడం, నన్ను ఏం చెయ్యొద్దు మేడం. మీరు సూర్య సార్ చెప్పిన ఏంజిల్ దయ్యమే కదా మేడం. నేను చనిపోయి దయ్యమైనట్టు నీ ఒక్కడికే తెలుసు, అందుకే నువ్వు బతకూడదు. వాళ్ళ ప్రేమ గురించా నువ్వేద మా భయపడతావు? నువ్వు చెప్పినా చెప్పకపోయినా అది అందరికి ఏదో ఒక దూరం తెలిసిపోతుంది. సరే శృతి ఆడ ఇంట్లో కనిపించరా, పద పోయి ఎదుగుతో. నేను ఇక్కడ ఉన్నానంటే వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు? మావా అదిగో ఆడున్నారు, చూసినావు మావా? కుక్క పిల్లలు ఎట్ట ముడుచుకొని పడుకున్నారు, అందుకే అంటారు పేమలో పడితే పగలు రాత్రి తేడా తెలీదని. ఉండు, నేను పోయి లేస్తా. ఉండువా? శృతి, మే శృతి, ఇదేంటి ఇక్కడున్నాను? ఏంది మే ఇక్కడ పడుకున్నావు? నువ్వు ఇక్కడ పడుకున్నావు అని చెప్తే నేను చక్కని బెడ్ మీద పడుకునేదాను కదా. నువ్వు ఇక్కడున్నావేంటి? ఇప్పుడే వచ్చా శృతి. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నాకేం తెలుసా? మే, నేను ఇంకా పడిపోతాను చెప్తా అనుకున్నాను మే, అప్పటికే పడిపోయావు. సరే ఎట్ట పడ్డాక స్నానం చేయి. సేవా
సరేరా తుడుస్తాను. ఎందుకు నవ్వుస్తా నీకు? నవ్వారగారికి మంచిదేలే, నవ్వుకో నవ్వుకో. క్షణం ఒక్కో రకం తమాషాలాయి వాళ్ళకం, నా కళ్ళకే చూపిందిలే మరో ప్రపంచం. అరే అరే అయోమయం ఉషారుల కోలాహలం, నా గుండెలో మ్రోగిందిలే ఏదో సరాగం. ప్రతి క్షణం నీ అద్భుతం చాలనుకోనా, నిరీక్షణే ఫలించనే అందని దైవే. ఒక్కో క్షణం ఒక్కో రకం తమాషాలాయి వాళ్ళకం, నా కళ్ళకు చూపిందిలే మరో ప్రపంచం. తిరుగుతున్న తెలియదులేమా, రుజువే గారే ఈ పగలు కాదనగలమా. సంగీతం తన రూపం చూపదులేమా, వినిపించి మనసులని కదితేనమ్మా. ఎదురుగను లేకున్నా ఎదలో నా సందడులే, నీ మాటే వింటూ మది అలయ్యాడినే. ఓ చిలుకై సరయేరై, ఓ నదిలో తను జోరై, నువ్వే ఓ కడలివని కలిసను నీలా. విడదీసే వీలేని ప్రాణం తో ముడివేసే, నువ్వే తానని నీ నవ్వవు ప్రాణని. ఒక్కో క్షణం ఒక్కో రకం తమాషాలాయి వాళ్ళకం, నా కళ్ళకే చూపిందిలే మరో ప్రపంచం. కనురెప్పలు దాటొచ్చిన నా కల నువ్వే, నానింగికి హరివిల్లై కల తెచ్చావే. ఎడారిలో మనస్సుకు సరస్సు నువ్వే, ఏ రూపం లేని మరో విశ్వం నీవే. నేను నాలో కలిపేసి నీ జన్మను జత చేసి చిరకాలపు జ్ఞాపకమై ఉంటావా ప్రేమా. కనిపించే ప్రతి చోటు మనకందే వీలుందా, కదిలించే ప్రతి మనసు తోడవుతుందా, నిదురించే వేళల్లో కలనే నిజమనిపించు కల కాకుమా, నువ్వు జతై చేరుమా. ఒక్కో క్షణం ఒక్కో రకం తమాషాలాయి వాళ్ళకం, నా కళ్ళకే చూపిందిలే మరో ప్రపంచం. అరే అరే అయోమయం ఉషారుల కోలాహలం, నా గుండెలో మ్రోగిందిలే ఏదో సరాగం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ గాడ్ సూర్య, వచ్చావా? ఈ రిపోర్ట్స్ చూడు. ఏంటి సార్, కుంపదీసి మీ ట్రీట్మెంట్ మీరే చేసుకుంటున్నారా ఏంటి? నో సూర్య, అవి శృతి రిపోర్ట్స్. సీ దిస్. I never seen such reports in my career. ఏమైంది సార్? శృతి కేసు చాలా నార్మల్ ప్రాబ్లం అనుకున్నాను, బట్ షీఈస్ నాట్ నార్మల్. ఐ నో సార్, ఇక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే కదా సూర్య నా టెన్షన్, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈ రిపోర్ట్స్ కి అసలు మనం కనిపించే శృతికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు నేను శృతిని చెక్ చేసినప్పుడు కొన్ని క్షణాలు తన పల్స్ ఆగిపోయినాయి. నువ్వు నమ్మగలవా?
బట్ ఇట్ ఈస్ ట్రూ. తన బాడీ కండిషన్ ఇలాగే కంటిన్యూ అయితే ఏదో ఒక రోజు తను చనిపోయినా చనిపోవచ్చు. అసలు ఏం జరుగుతుంది సూర్య అక్కడ? నథింగ్ సార్, నథింగ్. శృతికి ఏం కాదు, శృతి రికవర్ అయ్యే బాధ్యత నాది, నేను చూసుకుంటాను. నాకు 2 డేస్ టైం ఇవ్వండి. ప్రాబ్లం ఎవరి వల్ల నాకు తెలుసు. ఎవరి వల్ల? అది శృతి వల్ల శృతికే ప్రాబ్లం అంటున్నాను సార్. అంటే ఆ అమ్మాయి ఎవరి మాట వింది కదా, కానీ నా మాట తప్పకుండా వింటుంది సార్. శృతిని రికవర్ చేసే బాధ్యత నాది. ఆర్ యూ షూర్? లేదంటే ప్రాబ్లం శ్రీనివాస్కి చెప్పేద్దాం. నో సార్, నేను చూసుకుంటాను. గివ్ మీ సమ్ టైం. తను నా మాట వింటుంది. సూర్య, ఈ 2 రోజులు నీ ఏంజల్ గురించి పూర్తిగా మర్చిపో. కేవలం శృతి గురించి మాత్రమే ఆలోచించు. మన కథలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో మనకే తెలియదు. ఏంజల్ గురించి మర్చిపోవాలి అంటే నా ప్రేమని శాశ్వతంగా వెళ్ళిపోమని నేనే చెప్పాలి. ఏంటి శ్రీనివాస్ గారు, మీరేం మాట్లాడరేమిటి? అసలు మన శృతి ఎలా ఉండేది? అమ్మా శృతి, మీ నాన్న నువ్వు పుట్టక ముందు నుంచి నాకు స్నేహితుడు. అయినా అప్పుడు నేను మీ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అవ్వలేదే. నువ్వు మీ నాన్న బిజినెస్లోకి అడుగు పెట్టాక నీ దూకుడు నీ స్పీడు చూసి అప్పుడు మీ కంపెనీలో పార్ట్నర్ అయ్యాను. నువ్వేమో ఇప్పుడు కొత్తగా దానాలు ధర్మాలు అంటూ తయారయ్యావు, అసలు ఆఫీస్కి రావడమే మానేశావు. ఈరోజు ఎలాగైనా సరే ఏంజల్ని కన్విన్స్ చేయాలి. సంపాదించడమే కాదు, అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేయాలి. చెయ్యమ్మా, చెయ్యి, మంచి పనులు చెయ్యి. ఎవరొద్దన్నారు? ఎంతో ప్రేమగా 2 కోట్లు విలువ చేసే ఆహారాన్ని నీకు ఇచ్చాను, నువ్వేం చేసావు? ఆ దిక్కులేని వాళ్ళు పాలు చేసావు. ఇవ్వాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వు, ఫ్రీగా పబ్లిసిటీ కూడా వస్తుంది. అంకుల్, ఒక విషయం చెప్పండి, ఆ నెక్లెస్ చాలా జాగ్రత్తగా తరతరాలుగా కాపాడుతున్నారు కదా, అది ఇంతవరకు ఎవరికైనా ఉపయోగపడిందా? అట్లీస్ట్ దాని కాపలాగా ఉన్న మీకైనా ఉపయోగపడిందా? హే, ఐ మై ఫ్యామిలీ లక్కీ స్టోన్స్. ఏదైనా 4 మంచి కోసం చేస్తే దాని విలువ, చేసిన మన విలువ పెరుగుతుంది చిన్నకృష్ణ, దాచుకుంటే కాదు. ఇన్ని రోజులు మీ అమ్మాయి కండిషన్ బాగులేదంటే ఏదో పిచ్చి పట్టింది అనుకున్నాను, కానీ దెయ్యం పట్టిందని ఇప్పుడే అర్థమవుతుంది. సత్యమూర్తి గారు, లేకపోతే ఏమిటండి మనుషులు మంచితనం అంటూ పిచ్చుకోవాల? ఇవన్నీ నాకు అనవసరం శ్రీనివాస్ గారు, నేను మాటిచ్చాను కాబట్టి ఆ హారాన్ని ఈ రోజే సుధామూర్తికి అప్పచెప్పేస్తాను. కానీ ఇంకో 4 రోజుల్లో మా వాడికి మీ అమ్మాయికి పెళ్లి జరిగిపోవాలి. జరిగిపోవాలి, నీకు ఇష్టం ఉంటేనే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు సూర్య. నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు, కానీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? నువ్వు అనవసరంగా ఈ శృతిలో ఎందుకుండడం? ఈ రోజు నుండి నువ్వు నాతో పాటు నాలోనే ఉండిపోయి ఏంజల్. బాగుంది కదా ఐడియా? ఎందుకు సూర్య? నీ వల్ల శృతి ఫిజికల్ గా సఫర్ అవుతుంది, దాని వల్ల శృతి చనిపోవచ్చని కేకే గారు చెప్పారు. పాపం కేకే గారికి కారణం తెలియకుండా కంగారు పడుతుంటే నేనే ధైర్యం చెప్పొచ్చాను. సూర్య, నీకు తెలుసు కదా తనలో నుండి నేను వెళ్ళిపోగానే ఈ పని జరగకుండా ఆపేస్తుంది. దానికి నేనున్నాను కదా, నేను శృతి నొప్పిస్తాను, వేలంపాట ఆకుండా నేను చూసుకుంటాను. శృతి నీ మాట విని మారుతుందా సూర్య? మనిషి అన్నాక మారాలి, మారతారని నువ్వే కదా అన్నావు. అయినా శృతి మారాలంటే ముందు తను బతుకుండాలి కదా, అందుకే తన లైఫ్ తనకి ఇచ్చేమంటున్నాను. ఎవరికి ఉపయోగం లేని జీవితం ఎందుకు? పర్లేదు, చచ్చిపోను, ఐ డోంట్ కేర్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ వల్ల ఒక మనిషి ప్రాణం పోతుంది. నేను అదే చెప్తున్నాను, శృతి బతుకుండి మాత్రం ఏం చేస్తుంది? ప్రాణం లేని ఆ డబ్బు సంపాదించడం తప్ప. దయ్యంలా మాట్లాడతావేంటి నువ్వు? అసలు నా ఏంజల్వే కదా. ఓ మర్చిపోయాను, నువ్వు నిజంగా దయ్యానివే కదూ. ఒక మనిషి ప్రాణం పోతుంది నీ వల్ల అంటే పోనీ అంటావేంటి? నువ్వు ఏంజల్వి కాదు, యూఆర్ డెవిల్. నువ్వు ఒక దయ్యాని. ఓహ్ సారీ సారీ, ఏదో కోపంలో అనేశాను. నువ్వు నా ఏంజల్వి, నీ వల్ల ఒకరు సంతోషంగా ఉండాలి కానీ ఎవరు బాధపడకూడదని అంటున్నాను. అర్థం చేసుకుంటావు అనుకున్నాను, ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటావు అనుకో. నా చావు నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు సూర్య, నీ ప్రేమే నన్ను చాలా బాధ పెడుతుంది.
హలో సార్. హలో సూర్య, శృతికి ఎలా ఉంది? ఇక మీద శృతికి ఏం కాదు సార్. ఇంత త్వరగానా? ఎలా సూర్య? మనిషి అయితే మారడానికి టైం పడుతుంది సార్. మనసు కదా, అర్థం చేసుకుంది. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారంతా? మే శృతి, లేచుండవా? నువ్వు ఈ దినం కూడా నిద్ర లేవేమోనని అంకుల్ ఆంటీ చూసి చూసి ఇప్పుడే పోయిండరు. ఎక్కడికి వెళ్ళారు? అదేది శృతి, మర్చిపోయిండవా? ఈ దినం మన కంపెనీ బర్త్డే కదా. ఓ నో, 25th యానివర్సరీ కదా, హౌ కెన్ ఐ ఫర్గెట్? అవును, నేను ఇక్కడికి మళ్ళీ రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? పండు ఎక్కడా? మా మామ కూడా ఆఫీస్కి పోయిండట్లే గాని. ఆయన ఏంది మే, నీకు ఆరోగ్యం బాగాలేదని వచ్చినాడని చెప్పినా కదా, ఎన్నతూర్లు అడుగుతావు? సార్లే, నేను మా ఊరికి పోతాలే గాని పోయే ముందు నీకు మాట చెప్పేదానికి వచ్చినాను. చెప్పేదా? ఏంటి? ఇంతకు ముందు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకునేదానికి సిగ్గుతో చచ్చిపోయేదాన్ని, కానీ ఇప్పుడు మాత్రం ఊర్లో అందరితో గర్వంగా చెప్పుకుంటాను శృతి నా ఫ్రెండ్ అని. ఇప్పుడు కూడా ఎందుకు చెప్పుకోవడం? నువ్వు నెక్లెస్ నా ఆశ్రమానికి ఇచ్చి చాలా గొప్ప పని చేసిండవని అందరూ పొగుడుతూ ఉండరు. వేల పాట ఆపమని చెప్పాను కదా, వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదు, నేను డైరెక్ట్ గా వెళ్ళి ఆపేస్తాను. ఓయమ్మో, ఏను మళ్ళీ ఎట్టా అంటుంది పిల్ల? మే, నువ్వు బాగానే ఉండవా? మొన్నటి వరకు ఏలపాటు జరగాలి జరగాలి అని అందరితో గొడవ పడినావు, మళ్ళీ ఇప్పుడేం తిట్ట మాట్లాడుతూ ఉండవు. శృతి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేమైంది? ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. శృతి, ఒక్కసారి నేను చెప్పేది విను. నీకు ఆ నెక్లెస్ గిఫ్ట్గానే వచ్చింది కదా, అది నీ దగ్గరుంటే ఒక వస్తువుగానే మిగిలిపోతుంది, అది ఆశ్రమానికి వెళ్తే ఓ 10 మంది జీవితాల్లో వెలుగునిస్తుంది. ఈ ఒక్కసారికి నా మాట విను. నాన్సెన్స్. గణపతి, కార్ రెడీ చేయి. శృతి ప్లీజ్, శృతి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏంజల్, ఎక్కడున్నావు? ప్లీజ్ నా కోసం ఒక్కసారి రా. యారండి ఏంజల్, సారీ చెప్పాను కదా, వింటున్నావా? ఏంజల్ ప్లీజ్, నువ్వు చెప్పిందే కరెక్ట్, తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు చెప్తున్నాను. నువ్వే కరెక్ట్, ఒక్కసారి నా మాట విను ప్లీజ్ ఏంజల్. ఓయమ్మా, ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు, నాకెవరు కనిపించట్లేదే. ఏంజల్ ప్లీజ్, ఏంజల్ ఒక్కసారి రావా. నీకేమైనా మెంటలా? ఎప్పుడు చూసినా ఏంజల్ ఏంజల్ అంటూ పిచ్చోళ్ళు అరుస్తూ తిరుగుతుంటా. ఏంజల్ ఒక్కసారి రావా ప్లీజ్. ఏంజల్ ఎక్కడున్నావు? యు ఆర్ రియల్లీ మ్యాడ్. నేను కాదే మ్యాడ్, నా ఏంజల్ ఎప్పుడో చెప్పింది ప్రపంచం మొత్తం మారినా నువ్వు మాత్రం మారవని. నేనే విన్లా, నీకోసం నా ఏంజల్ తో గొడవ పడ్డా. అదేంటి గొడవ పడేది? శృతితో కదా, ఏంజల్ తో అంటాడేంది? కొంపతీసిదాని పిచ్చి కట్టుకుందా ఏమి? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నాకు అర్థమైంది, నీకే అర్థం కావట్లేదు. షిట్, వై ఐ వేస్టింగ్ మై టైం. గణపతి ప్లీజ్, నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఈ వేలంపాట జరగడం చాలా ఇంపార్టెంట్. గణపతి, కార్ రెడీయా? రెడీ మేడం. శృతి ప్లీజ్. చెయ్యి వదులు, ఓరు బండడా, ఉండు వస్తా ఉంటాను. ఒకసారి నేను చెప్పేది విను. ఏం వేస్తున్నావు? పల్లెలు తింటున్నావా? నీకు కావాలా? బుద్ధుందా నీకు? అసలు శృతి మేడం కి ఒంట్లో బాగాలేదు, తనతో కూడా ఉండమని చెప్పినాను కదా నీకు. అయ్యా, ఇప్పుడే మీ శృతి మేడం కి యాపిల్ పెట్టొచ్చిన, నువ్వు పల్లెలు తిను. అక్కడ పడుకున్నాడు? పడుకోలేదు మామా, నేనే ఒక్కడి పీకడా పడిపోయినాడు. ఆయన ఆడేంది మామా, ఒక్క దెబ్బకి పడిపోయినాడు. ఒక్క దెబ్బకి పడిపోవడం ఏంటి? ఆయన ఏంటి కొట్టావే? ఇక్కడ ఏదో జరిగింది. షార్ప్ గా ఉన్నావు మామా, ఎట్ట కనిపెట్టినావా? షార్ప్ గా ఉండడం అంటే ముందడు పడిపోయి ఉంటే. సార్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా సార్? ఇట్ట కుర్చీలో కట్టేసి ఐడియా సూర్య గోరదే. చూడు, యాపిల్ పట్టుకుని ఎంత ముద్దుగా ఉందా. మేడం మేడం మేడం, ఏమనుకోకండి మేడం, ఏమనుకోవద్దు మేడం, ప్లీజ్ మేడం. ఏంటి? ఏమిలే సూర్య గారు, ఆ పండు తీస్తే మా పండు తీసే చెప్తుందంట. పండు నువ్వు నా కట్లెప్పు. అలాగే మేడం, నేను వదిలేస్తా. వీళ్ళిద్దరిని మాత్రం కిడ్నాప్ కేసు పెట్టి లైఫ్ లాంగ్ జైల్లో పెట్టిస్తా. విప్పడు, అక్కడ వేలం పాట పూర్తయ్యే వరకు నువ్వు ఎక్కడికే వెళ్ళలేవు. ఆ తర్వాత రేప్ కేసు, మర్డర్ కేసు, కిడ్నాప్ కేసు, ఏ కేసు పెట్టుకుంటావు పెట్టుకో. నువ్వెంత తప్పు చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు, మర్యాదగా చెప్తున్నా వదిలే. అదే నేను చెప్తున్నాను, నీకు అర్థం కావట్లేదా? నువ్వు రోజు తినే ప్లేట్ లో సగం కంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది కదా, ఇది అంతే అనుకో. ఏ ఏం లేకుండా సంపాదించడం చేత కాని వాడే, నీలాగా సొసైటీ సేవ అంటూ అదే గొప్ప అనుకుంటాడు. ఓ నా తింగర వచ్చి సంపాదించడం ఎంతసేపు? నీలాంటి పిచ్చిదాన్ని ఒక్క పూట ఆఫీస్ తీసుకెళ్ళేందుకే మీ నాన్న నాకు 5 లక్షలు చెక్కిచ్చాడు. తెలివితేటలతో సంపాదించే డబ్బుతో గొప్పవాళ్ళు కాలేరు. మనసు మానవతంతో చేసే పనులే నిన్ను గొప్పదనం చేస్తాయి.
రేసుల్లో కోళ్లు గుర్రాలు కూడా సంపాదిస్తాయి. కానీ ఏం లాభం? అవి అనుభవిస్తున్నాయా? నువ్వు కూడా అంతే. నీ లైఫ్ని టోటల్గా వేస్ట్ చేస్తున్నావు. నా ఏంజల్ చెప్పింది కరెక్టే. నువ్వే కాదు, మేమందరం కూడా లైఫ్ వేస్ట్ చేస్తున్నాం. నువ్వు చెప్పే ఫిలాసఫీ అయిపోయిందా? ఇంకా నన్ను వదిలే గణపతి. ఈ పిచ్చిదానికి నువ్వే కరెక్ట్ ఏంజల్. ఒక్కసారా నీ వల్ల ఒక ప్రాణం పోయింది శృతి. ఆ ప్రాణమే మంచి పని ఆకూడదని కోరుకుంటుంది. ఆ రోజంతా నా ఏంజిల్ వెనకాలే తిరిగాను. కానీ అదే రోజు తను నా జీవితంలోకి వచ్చిన రోజునే తనని నాకు శాశ్వతంగా దూరం చేశావు. అయినా తనకు నీ మీద ఎలాంటి కోపం లేదు. ఏంది శృతి అట్ట చేసావు? అట్ట చేసేందుకు నీ మీద మాట కసి పెట్టాలి. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో నీకు అందరు పిచ్చి పట్టింది అనుకుంటున్నాను, కానీ కాదు, నీకు దయ్యం పట్టింది. నా ఏంజిల్ ఆత్మగా మారి నీలో ఉంది. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. అవును మీనమ్మా, మేడం ని పట్టుకుంది ఏంజిల్ దయ్యం, అందుకే అప్పుడప్పుడు అందరితో మంచిగా ఉండేది. నువ్వు నమ్మితే ఆశ్చర్యపోవాలి. ఇంతకు ముందు ఇంట్లో ఆఫీస్ లో నిన్ను ఎలా చూసారో, ఇప్పుడు ఎలా చూస్తున్నారో నువ్వు ఆలోచిస్తే నువ్వేంటో నీకే తెలుస్తుంది. అంటే బతుకున్న మా శృతిని దయ్యంలాగా, చనిపోయి ఆత్మగా ఉన్న దయ్యాన్ని దేవతలాగా చూస్తా ఉంటారన్నమాట. ఇప్పుడు నన్ను వదులుతారా లేదా? హలో, చెప్పు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? వస్తున్నాను. నేను వచ్చే వరకు కట్లిప్పొద్దు. అట్నే సూర్య గారు, సూర్య గారు మీరు వచ్చినాక ఒక తూరి ఏంజల్ని పరిచయం చేయండి. యాడుంటది, ఏనా ఉంటదా? తను ఇక్కడే మనతో పాటే ఉంది. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని, కానీ ఎంతసేపు మౌనంగా ఉంటావో నేను చూస్తాను. చా, ఈ ఒక్క పని అయిపోతే బాగుంటుందిరా. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? పోగ్రామ్ స్టార్ట్ అయిందిగా, అయిపోతుంది లేరా? హలో హలో సూర్య గారు, మా మామ భయపడి శృతిని వదిలేసాడండి. సారీ. బా మీనమ్మా, ఈ ధరణి ఫౌండేషన్ ని ధరణి ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చేంత వరకు నాకేం కాదు. తనలో నుండి నేను వెళ్ళిపోగానే ఈ పని జరగకుండా ఆపేస్తుంది. ప్రతి సంవత్సరం మన కంపెనీ యానివర్సరీని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాను, కానీ 25th యానివర్సరీ మాత్రం చాలా సంతోషంగా సెలబ్రేట్ చేస్తున్నాను. దానికి కారణం నా కూతురు శృతి. శృతి తనే నా బాధ్యత. నాకు వాళ్ళు నీతో మాట్లాడతారు. అండ్ దేర్ షీ ఇస్. అదే శృతి వచ్చింది. వెళ్ళంపడ ఆగిపోతు చూడు. అమ్మా శృతి, ఏంటమ్మా కొత్తగా? ఇంకో చిన్న విషయం. దట్ ఐ వాంట్ టాక్ సంథింగ్. నాట్ టుడే అమ్మా. Today is my day. Let me talk. నేను కాలేజ్ చదువుతున్న రోజుల్లో బయట సొసైటీలో ఉన్న కష్టాలను చూసి సోషల్ సర్వీస్ చేయాలనుకునేవాడిని. కానీ ఇంతకాలం బిజినెస్లో డబ్బులు సంపాదించడంలోనే ఉండిపోయాను. కానీ ఇంత చిన్న వయసులోనే నా డాటర్ శృతి బిజినెస్ చేస్తూ కూడా సోషల్ సర్వీస్ చేయొచ్చని నా బాధ్యత నాకు గుర్తు చేసింది. నా సంతోషానికి ఇంకొక కారణం, గత 25 సంవత్సరాలుగా నా ఆఫీస్ కూడా రాని నా భార్య సుభద్ర ఈరోజు మన యాన్యువల్ ఫంక్షన్ వచ్చింది. దానికి కూడా కారణం మై లవ్లీ డాటర్ శృతి.
అందుకే నేను ఎప్పుడు అందరితో అంటూ ఉంటాను, పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళని ఫాలో అవుతుంటే నేను మాత్రం నా శృతిని ఫాలో అవుతూ ఉంటానని. ఈ యానివర్సరీలో నేను ఇంత సంతోషంగా ఉండడానికి మరో కారణం మన సత్యమూర్తి గారు. అదేం తర్వాత అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో నీ పేరు చెప్తున్నారు, అయినా ఎవరు తెలుసా? అనవైపైకి ఇస్తారా ఎత్తేసినట్టు ఉంది. శృతి, గో అహెడ్. ఇంతకుముందు ఇంట్లో ఆఫీస్లో నిన్ను ఎలా చూసారో ఇప్పుడు ఎలా చూస్తున్నారో నువ్వు ఆలోచిస్తే నువ్వేంటో నీకే తెలుస్తుంది. ఊళ్ళో అందరితో గర్వంగా చెప్పుకుంటారు శృతి నా పెండో అని. నీ వల్ల ఒక ప్రాణం పోయింది శృతి. హలో ఎవ్రీవన్, ఇన్ని రోజులు నా కన్నీళ్ళు ఎలా ఉంటాయో తెలీదు. కన్నీళ్ళు సంతోషంగా ఉంటేనైనా లేదా బాధగా ఉంటేనైనా వస్తాయని తెలుసు, కానీ ఈరోజు నేను ఆ రెండింటిని ఫీల్ అవుతున్నాను. నౌ ఐ నో వాట్ ఇస్ లైఫ్. చిన్నప్పటి నుంచి మా డాడీ నేను చేసే ప్రతి పనిని ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే నేను అంతకంటే ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అవుతూ డాడ్ని ఇండియాలోనే నంబర్ వన్గా నిలబెట్టాలనుకున్నాను. మా డాడ్కి నేనేం చేసినా రైటే అని నాకు ఈరోజే తెలిసింది. బట్ యు రాంగ్ డాడ్. పెద్దవాళ్లే చిన్నవాళ్ళకి ఇప్పటికీ ఎప్పటికీ ఇన్స్పిరేషన్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్ డాడ్. ఐఎమ్ ప్రౌడ్ టు బి యువర్ డాటర్. ఇప్పటి వరకు నేనేం చేశానో నాకు తెలీదు. సుధామూర్తి గారు, ఐఎమ్ రియలీ సారీ. నా వల్ల ధరణి ఫౌండేషన్కి నష్టం జరిగిందని నాకు తెలుసు. అందుకని నేను చేసే ఈ కన్స్ట్రక్షన్లో 40% ధరణి ఫౌండేషన్కి ఇస్తున్నాను. నువ్వు వేలం పాట పూర్తిగా చూసుకురా, నాకు పని ఉంది. అంతేనంటావా? నేను చూసుకుంటా. ఇప్పటి నుంచి నేనేం పని చేసినా అందులో నా సంతోషం ఉండేలా అందరితో కలిసి పనిచేస్తాను. సుధా మ్యామ్, విత్ యువర్ పర్మిషన్ నేను కూడా మీ ధరణి ఫౌండేషన్లో వాలంటీర్గా జాయిన్ అవుతాను. డాడ్, యు క్యారీ ఆన్. కొన్ని కథలు విని నమ్మేస్తాం, కొన్ని కథలు చూసి నమ్ముతాం, మరికొన్ని కథలు చూసిన నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటిదే నా ఈ కథ. నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఏంటి సూర్య, నీ ఏంజల్ నీ గుర్తుపట్టలేదా? పిలుపు ఇప్పటికి వినిపించిందా నీకు? నిన్ను ఇలా చూస్తున్నందుకు సంతోషపడాలో, నిన్ను ఇలా చూస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. కోపంలోనే నన్ను ఒక్క మాటకు నన్ను వదిలి వెళ్ళిపోయావు కదూ. నువ్వే అన్నావుగా నా వల్ల ఎవరూ బాధపడకూడదని, అందుకే శృతి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోయాను. నిన్ను బాధ పెట్టాలని కాదు. మనం అనుకున్నట్టే అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. నువ్వు హ్యాపీగా ఉన్నావా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ అందరూ మంచివాళ్లే సూర్య, కానీ వాళ్లలో ఆ మంచి ఉందని తెలుసుకోవడానికే టైం తీసుకుంటున్నారు. మనుషుల మంచితనం వల్లే ఒక అనాథనైన నేను ఎన్నో కష్టాలు దాటి హ్యాపీగా బతకగలిగాను. నా ఈ లైఫ్లో స్పెషల్ ఏంటో తెలుసా సూర్య? నువ్వే. అవును సూర్య, మనం ఇలా కలవడానికి ఏదో కారణం ఉందన్నావు కదా, ఏంటది? దేవుడు ప్రేమను నాకు చూపించి ప్రాణాన్ని తీసుకెళ్లిపోయాడు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది. నీ ఆయుస్తోనే బ్రతకాలని రాశాడు, బ్రతికేస్తాను. అంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలా సూర్య?
అది సాధ్యం కాదు కదా. ఇవేనా ఆఖరి క్షణాలు. నువ్వెక్కడున్నా నీ ప్రేమ, నీ ఆలోచనలు నాతో పాటే ఉంటాయి. థ్యాంక్ యూ సూర్య. ఎందుకు? నీ ప్రేమకు, నన్ను ఇంతగా ప్రేమించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నీకు ఈ మ్యాజిక్ నచ్చిందా సూర్య? నువ్వు అడిగావుగా, ఒక అందమైన కథలా ఉంది. అబ్బా ఆ మీటింగ్లు అయ్యి ఉంటాయి కదయ్యా, అవి చేస్తూ ఉండండి. హలో, ఆఫీస్లో ఉన్నప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడకుండా తేలుకుంటున్న దొంగల్లా ఉంటారు. ఇట బయటకు రాగానే ఓతగ పనిచేస్తున్నట్టు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. అబ్బా నువ్వు నిజంగా గొప్పదాని శృతి, ఎట్ట భరిస్తుండవు వీళ్ళని. ఎందుకమ్మా మీరు ప్రతిసారి ఇక్కడికి రావడం? ఫోన్ చేస్తే నేనే వచ్చిండేదాన్ని కదా. పర్లేదండి, నా సంతోషం కోసమే వస్తున్నాను. సూర్య, ధరణి ఫౌండేషన్ నుండి ఏ అవసరం ఉన్నా డోంట్ హెసిటేట్ టు కాల్, తప్పకుండా చేయండి. ఒక్క నిమిషం. సూర్య హాయ్. హాయ్. ఓ, ఇంతవరకు మన పరిచయం అవ్వలేదు కదా. ఐఎమ్ శృతి. సూర్య, నైస్ టు మీట్ యూ. అండ్ యా, బై ది వే థ్యాంక్ యూ సో మచ్. దేనికి? ఫర్ మేకింగ్ మీ అన్ ఏంజల్. ఇప్పుడు ఏంజల్ ఏంజల్ అని పిలుస్తుంటే ఏదో తిట్టులా ఫీల్ అయ్యేదాన్ని. బట్ నౌ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ ఐ ఫీల్ లైక్ ఎన్ ఏంజల్. ఏంది శృతి, అట్ట పరిగెత్తు కూడా వచ్చినావు? అరే సూర్య గారు, మీరా? ఎలా ఉన్నారు? ఇన్ని రోజులు ఏమైపోయారు? అవును, మీ ఏంజల్ మళ్ళీ కనిపించిందా? కనిపించింది. వంద కోట్లు విలువ చేసే దీన్ని 25 కోట్లు ఎక్కువనేసా. గిఫ్ట్ ఫర్ యు టేక్. ఒరేయ్ పిచ్చసర్ రాసి, ఇది నువ్వెందుకు కొన్నావురా? అది 25 కోట్లుగా. మన ఇంటి పరువును తిరిగి తీసుకొస్తే తిరుతామండి తాతా. పెట్టాలా చెప్పాలా? 25 వేలు కూడా విలువ చేయని దీన్ని 25 కోట్లు కొన్నందుకు నేను చంపేయాలరా. అంటే ఇది డూప్లికేటా? అవునరా సందాసి. మరి ఒరిజినల్ ఎక్కడా? పాటకు ముందే సుధామూర్తి గారికి తెలియకుండా డూప్లికేట్ హారాన్ని తనకిచ్చి ఒరిజినల్ హారాన్ని ఆ బాక్స్ లో పెట్టా. తాతా తీసుకురా. ఓహో తాతా. ఒక స్పెషల్ టీ ఇవ్వరా. పాత బాకీ ఇవ్వు, కొత్త అకౌంట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. తొక్కలో నీ అకౌంట్ ఏంట్రా? నెక్స్ట్ ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్ లోను ఈ సత్తి సత్తిగాడి అకౌంట్ ఉంటుందిరా. అమ్మదమ్మ సత్తిగా. Subscribe. Keep subscribing. Subscribe. Subscribe. Follow watching Silly Monks Network.